అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ కి స్వాగతం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈ రోజు నేను అద్భుతమైన యాదగిరి కుట్టకి వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు ఉన్న వ్యక్తి నరసింహస్వామి గురించి ఎన్నో విశేషాలను తెలియజేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు, యాదగిరి గుట్ట యొక్క ప్రముఖ ప్రధాన అర్చకులు, విద్యావేత్త, వేద పండితులు డాక్టర్ నల్లంతిఘల్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆచార్యులు గారు. మరి గురువు గారితో మాట్లాడి విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం. గురువు గారు, ఈ రోజు ఇలా మమ్మల్ని మీరు కలవటం అనేది మాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాము. అయితే గురువు గారు, ముందుగా మీ పేరు గురించి. లక్ష్మీ నరసింహాచార్యులు అంటే చిన్నప్పుడే మీరు పౌరోహిత్యం చేయాలి అనుకున్నప్పుడే మీరు నరసింహస్వామి నీ దైవంగా కొలుస్తూ వచ్చారా, అందుకే నీ పేరు వచ్చిందా, లేదంటే అసలు అమ్మా నాన్న అందరి గురించి ఒకసారి మాకు తెలియచేస్తారా? మా భూమిశల్లో ఎవరు పుట్టినా సరే లక్ష్మీ నృసింహాచార్య అనే పేరు తప్ప ఇక వేరే పేరు అనేది ఉండదు. కాకపోతే అత్యంత ఆధునికంగా ఇంకొక పేరుని చేర్చడం జరుగుతుంది. అంతే తప్ప మా వంశంలో ఎవరు పుట్టినా కూడా లక్ష్మీ నరసింహాచార్యులనే ఉంటుంది. మా నాన్నగారి పేరు అదే, మా తాతగారి పేరు అదే, మా ముత్తాతగారి పేరు అదే, నా పేరు అదే, నా పిల్లల పేర్లు కూడా అవే. అయితే ఆధునికంగా ఒక గుర్తింపు కోసము మరొక పేరును చేర్చడం జరుగుతుంది. ఇంట్లో మాత్రం లక్ష్మీ నరసింహ అని పిలిస్తే ఎవరిని మనం సంబోధిస్తామో వారే పలుకుతారు. అంతే తప్ప వారికి ఉపనామాలతో మాత్రం ఈ బుజ్జి అని, ఈ కన్న అని ఇట్లాంటి పేర్లతో మేము పిలవం. పేరు పెట్టడంలోనే ఆ పేరును పిలుస్తూ ఉంటే పిలవగా 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 ఆ పేరుకున్న పడేటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మన శిశువులకి ఆపాదింపబడతాయని చెప్పి సనాతన హిందూ ధర్మం మనకి బోధిస్తూ ఉంటుంది. అయితే మా వంశం శ్రీ వైష్ణవ మతానికి ఆది నమ్మాళ్ళవారు. ఆ నమ్మాళ్ళవారు ఉత్తరావతారంగా ఆచార్యులలో రామానుజుల వారు జగదాచార్యులు. ఆ జగదాచార్యులకి 700 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ప్రధానమైనటువంటి వారు కూరత్తాళ్ళవారు. కూరత్తాళ్ళవారి యొక్క ప్రధానమైన శిష్యుడు కూర నారాయణ జీయర్ స్వామి వారి వారి పూర్వాశ్రమం పుత్రులం మా పూర్వీకులందరూ. కాబట్టి మాది కూర నారాయణ జీర స్వామివారి యొక్క వంశం. వారి ఉపాసనా దైవం లక్ష్మీ నరసింహస్వామి. అందుకనే మా వంశంలో ఆ పేర్లతోనే మేము పిలవబడుతూ ఉంటాం. ఆ పిల్లనే మాకు పిలుస్తూ ఉంటారు. మాకు అదే ఇష్టం. ఆ భగవద్ సేవ చేసుకోవడానికి అలా ఆయన కృపా కటాక్షాలతో మీరందరూ ఇలాగా వంశ పారపర్యంగా ఎన్నో సంవత్సరాల నుండి ఇలా పూజ చేస్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడున్న యువతకి తెలియని విషయం ఒకటి ఉంది గురువు గారు, మీరే చెప్పగలరు. నరసింహస్వామి అంటాం, నృసింహస్వామి అంటాం, అసలు ఆ స్వామి అసలైన పేరేంటి? అనంతనామధేయాయ. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి సమస్త పేర్లకు అర్థమే నారాయణుడు. ఆ నారాయణుడే నరసింహుడు. నరసింహస్వామి అన్నా, నరసింహుడు అన్నా, నృసింహుడు అన్నా కూడా అది తెలుగు భాష ప్రవాహ రూపమైనటువంటిది. ఆ ప్రవాహంలో వర్ణరూప, వర్ణాగమ, వర్ణ విత్యాదులు ఉండటం అనేటువంటిది సర్వ సహజమైనటువంటి విషయం. ఆ సర్వ సహజమైన విషయాల్లో ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ పేరు యొక్క అర్థం, పరమార్థం శ్రీమన్నారాయణుడైనటువంటి నరసింహస్వామి వారే. భాషలో ఏ పదం తీసుకున్నా సరే, తెలుగు భాషే కాదు, సంస్కృతమే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషలకు, అన్ని అక్షరాలకు అక్షర పరబ్రహ్మైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అర్థమే అక్షరాలలో ఉంటుంది. చాలా చక్కగా గొప్పగా చెప్పారు గురువు గారు. నరసింహస్వామి అనగానే మనకి ప్రహ్లాదుడి కథ గుర్తొస్తుంది. అయితే మన నరసింహస్వామిని ఆగ్రహ రూపంగా అనుకుంటూ ఉంటాము, అనుగ్రహ రూపం కూడా ఆయనే అన్నదానికి అందరికీ తెలిసిన విషయమే. కానీ మీ ద్వారా మాకు తెలియని ఒక చక్కటి ఉదాహరణ కథ వినాలని అనిపిస్తుంది. తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న. నరసింహస్వామి వారిని అందరూ కూడా ఉగ్రమైన దేవుడు అని అంటుంటుంటారు. కానీ
ఆ ఉగ్రానికి రెండు అక్షరాలు ముందు చేర్చుకొని ఆయన ఆవిర్భావం చెందాడు. దయోగ్రమైనటువంటి మూర్తి. ఆ మూర్తి ఉగ్రమనేటువంటిదే లేదు. ప్రేమాతిశయంలో ఒక అలౌకికమైనటువంటి పారమేష్టికమైనటువంటి మహదానంద అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి చెందిన తర్వాతనే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం స్వామి స్తంభం నుంచి ఆవిర్భావం చెందాడు. అది ప్రేమైక మూర్తి, భక్త వాత్సల్యం. ఆయన వాత్సల్యం అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్యక జలనిధి స్వామి. మరొక విశేషం, అనాలోచిత వివిధ విశేషాశేష లోక శరణ్యుడు నరసింహస్వామి. ఆ స్వామి ఎక్కడరా నీ ప్రభువు, ఎక్కడ నీ నారాయణుడు అని ప్రహ్లాదుడు అడిగితే చెప్పిన సమాధానము, ఇందుకనేది అందులేడు, ఎక్కడ చూసినా అక్కడే, అణువులో అణువై పరమాణువులో పరమాణువై సర్వవ్యాప్తి చెంది తన వ్యాప్తితత్వాన్ని తనేని నిరూపించుకున్నటువంటి దేవాది దేవుడు నరసింహస్వామి వారు. అందుకోసమనే నరసింహ ఒక శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని భీష్మ పితామహుడు కూడా దీనికి ఒక్కడి నుంచి దేవుడు అంటే నరసింహస్వామి, దేవుడి యొక్క రూపము అంటే నరసింహ స్వరూపమే అని చెప్పడం జరిగింది. ఎలాగా బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలకి భేదం లేకుండా అభేదమయుడే ఉన్నాడు. ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచే రావాలి, మరొక దగ్గర నుంచి వస్తా అంటే ఆయన ఒప్పుకోడు. అందుకని చెప్పేసి స్తంభం నుంచి రావాలంటే స్తంభం నుంచే వచ్చాడు. ఒక్క దగ్గర కోరుకున్నాడు కాబట్టి అక్కడి నుంచే వచ్చాడు. కుంభం నుంచి రావాలంటే కుంభం నుంచి వచ్చాడు. నిబద్ధం నుంచి రమ్మంటే నిబద్ధం నుంచి వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావడానికి అన్ని నరసింహ వేషాలు వేసుకొని స్వామి దాక్కుని ఉన్నాడు. ఒక ప్రహ్లాదుడి ద్వారా ఒక నరసింహస్వామి వారు బయటకు వస్తే మనందరం ప్రహ్లాదుడమైతే అన్ని చోట్ల అంతమంది నరసింహస్వామి వారు విచ్చేస్తారు. ఇది ఆయన యొక్క రూప వాత్సల్య విశేషం. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకోవాలి అనే తపనే తప్ప అక్కడ క్రోధము అనేటువంటిదే ఏ కోశాన లేదు. కాబట్టి వాత్సల్యంతోనే అది ఆవిర్భావం అయింది. కాబట్టి ప్రేమైక మూర్తి, వాత్సల్యమూర్తి నరసింహస్వామి వారు. అలాంటి నరసింహస్వామి వారికి నవాంశలు ఉన్నాయి. ఆ నవాంశంలో నవనరసింహ తత్వం గురించి మీ ప్రశ్న పరోక్షంగా నా చేత సమాధానం చూపిస్తుంది. గురుగారు, ఆ నవాంశాన్ని మీరే చెప్పారు, అసలు నరసింహస్వామి యొక్క నవాంశుల గురించి మీ ద్వారా వినాలని ఉంది గురుగారు. నవ అనగా కొత్త అనే అర్థం ఒకటి ఉంది. కొత్త నరసింహస్వామి, కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు 1000 కళలతో 1000 కళల సమాహారంగా నిర్మించినటువంటి దేవాలయంలో నవనరసింహస్వామి వేంచేసి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అవును. మరి మీ పరోక్ష ప్రత్యక్ష న్యాయం ద్వారా నవతత్వాలు కలిగినటువంటి వాడు నరసింహస్వామి. అది ఒక శ్లోక రూపంలో అనుష్ఠుప్ ఛందస్సులో చెప్పడం జరిగింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఉగ్రం మొదటి శబ్దం ఉగ్రం. ఉగ్రం అనగా ఏమిటి? కోపం. అచేతనమైన వ్యవస్థలో ఏమీ తట్టనటువంటి మేధస్సులో తట్టినటువంటి ఒకే ఒక స్ఫూర్తి భావన ఉగ్రము అంటాం. అది వాత్సల్యాన్ని తాకింది. ఎవరి వాత్సల్యం? ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ఉన్నవాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుని తాకింది. ప్రహ్లాదుని తాకింది కాబట్టి అక్కడ వాత్సల్య స్వరూపంగా స్వామి దయం పూర్తి చేసుకొని ఆ దయాపరుడై ఉదయించాడు. కాబట్టి అది ఉగ్రస్వరూపము ఉగ్రం. ఇక వీరం, ఎలాంటి వీరం అండి? వీరులందరూ కూడా సభాస్థానంలో యుద్ధరంగంలో వారి వారి యొక్క భుజ కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఇక్కడ నరసింహస్వామి వారు స్తంభోద్భవుడై ఆవిర్భావం చెంది సభాస్థానంలోని స్తంభం వికల్పమైపోగా స్వామివారు హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి బ్రహ్మదేవుడిచ్చిన వరాలకు భేదం లేకుండా ఆ వరాల్లోనే ఆ హిరణ్యకశిపుడి యొక్క సంహారానికి ప్రణాళిక పథకాలన్నీ వేసుకొని దానికి ఎలాంటి భిడ్డం లేకుండా అభేదభవుడై సర్వప్రహరణాయుధ గోళ్ళనే ఆయుధాలుగా చేసుకుని స్వామి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వేసినాడు. కాబట్టి అది ఆయన వీరత్వానికి చిహ్నం. కాబట్టి
అది ఆయన స్ఫూర్తికి చిహ్నం. అది మేధ వీరము అని కూడా చెప్పుకోవచ్చు. ఉగ్రం వీరం. ఇక మహావిష్ణు మూడవ నామం విష్ణునామం. విశ్వవ్యాప్తవు అని ధాతువు. వ్యాప్తించినది ఎక్కడ వ్యాప్తించింది? సర్వత్రా వ్యాపించింది. కాబట్టి వ్యాప్తితత్వంలో నువ్వు ఎక్కడ దర్శించాలంటే అక్కడ ప్రహ్లాద తత్వం కావాలి. కాబట్టి భగవంతుని చూడాలనుకునేటువంటి ఏకీకృతం అమేకమైనటువంటి భావన ఏదైతే ఉందో, ఆళ్వారాచార్యులు అందరూ కూడా భగవాను ఏ భావంతో ప్రార్థిస్తారో అది అమేకమైనటువంటి భావన. ఆ అమేకమైన భావనలో ఉదాహరణకి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తల దగ్గర కూర్చొని జగతినున్నది మేము ఇద్దరమే అని ఎలా ప్రపంచాన్ని మర్చిపోయి మైమరిచి ఆనంద తాండవంగా చూసుకుంటూ ఉంటారో, ఆ తన్మయీ భావమే గొప్పనైనటువంటి విశేషం. అది వ్యాప్తి చెందింది. శరీరం ఉందా కూడా ప్రేమమయ తత్వం వ్యాప్తి చెందింది. ఇక్కడ ప్రపంచమంతా భక్తి తత్వంతో వ్యాప్తి చెందింది. కాబట్టి వ్యాప్తి తత్వం విశ్వవ్యాప్తం. కాబట్టి వ్యాప్తి చెందినటువంటి వాడు పరమాత్మ. ఉగ్రం వీరం మహావిష్ణు. ఆ విష్ణు శబ్దము అణువులో అణువై పరమాణువులో పరమాణువై వ్యాప్తించినటువంటి స్వామికే చెల్లింది. జ్వలంతం అనగా స్తంభం నుంచి స్వామివారు ఆవిర్భావం కాగానే ఒకనొక మహా అగ్ని కీల ఉన్నది. అక్కడ ఆ అగ్ని కీలల్లో ఆ తేజస్సులో స్వామిని ఎవరూ దర్శించుకోలేకపోయారు. అనంతమైనటువంటి ఒక సూర్యుణ్ణి మన నేత్రాలు దర్శించలేవే. కోటి సూర్య సమప్రభుడైనటువంటి ఆ జ్వలంజలిత పటుతుల రండిత నికిల దిగంతరాల ఘుమ ఘుమాయమాన శోభాయమాన భాస్కర భాసమాన కోటి ప్రవీణుడు స్వామి కదా. ఆ స్వామిని ఈ నేత్రాలు దర్శిస్తాయి. అనంతమైన తేజస్సు కనపడగానే తెలియకుండానే మన కండులు ఆ తేజస్సుకు మూసుకొని పోతాయి. అక్కడ అంతర్జ్యోతిమయంగా స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు. అది జ్వలంత రూపం. జ్వలంతం సర్వతోముఖం. ఇక ఆయన ఎక్కడ చూసినా ప్రాణభయం చేత హిరణ్యకశిపుడు ఎక్కడ నీ నారసింహస్వామి, ఎక్కడ నీ నారసింహస్వామి అని అంటూ ఉంటే ఏ దిక్కును చూసినా ఎక్కడ చూసినా అక్కడ నారసింహస్వామి వారి ముఖమే ఆయనకి కనపడింది. కాబట్టి ఆ ముఖానికి సర్వతోముఖం. ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ ముఖమే చేతనానికి కానీ అచేతనానికి కానీ స్థావరానికి కానీ జంగమానికి కానీ ఆయనదే ఆముఖము. అదే ముఖం నారసింహ ముఖం. అలాంటి ముఖం సర్వతోముఖం. ఇక ఇందాకనే మీరు అన్నారు చాలా గొప్పగా ప్రశ్న, నృసింహం. నృ అనగా నకార రుకార అకారములు. నృ అనేటువంటిది అక్షరం ఏర్పడింది. నకారం వ్యాకరణ రీత్యా ధృతభు ధృతాంతికమైనటువంటి పదములు, ధృత ప్రకృతికములు. ఆ ప్రకృతికమైనటువంటి నకారము పరంలో కలిసిపోతే యథారూపంగా ఉంటుంది, లేకపోతే ఎడాగమ సంధి జరిగి అక్కడ సంధి జరిగిన కార్యక్రమంలో సంధ్యలో ఆవిర్భావం చెందినటువంటి వాడు అక్కడ సంధ్యలో కరిగిపోతాడు. కాబట్టి నకారము ధృతం. ఆ దానికి రుకారం అగ్నిబీజం, రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ రకార అక్షర భేదేన అని సూతా జాత వర్జయత్ అని చెప్పి స్వామి మనకి నకార అక్షరానికే ఎంతో వ్యాఖ్యానం చెప్పారు. పరాశర భట్టర్ వారు మన మహనీయులందరూ కూడా చెప్తుంటారు ఒక అక్షరానికి 1000 పేజీల వ్యాఖ్యానం చెప్పవచ్చు నారసింహస్వామిలోని మొదటి అక్షరానికి. అది ప్రేమమైకమైనటువంటి అక్షరం. కాబట్టి నకారో నారసింహశ్చ. నకారమే నారసింహ స్వరూపం. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అది నృసింహం. ఆ నృసింహ తత్వం భక్తుల్లో కలిసిపోతుంది. భగవంతుల్లో భగవంతుడు ఆయనే అయిపోతాడు. సర్వ సమస్త స్వరూపాన్ని ఆయనలోనే ఇమిడ్చుకుంటూ ఉంటాడు. అది నారసింహం నృసింహం. ఇక భీషణం. భీషణంగా ప్రాకృతికమైనటువంటి ఒక స్థిర నిర్ణయీ భావము. ఆ నిర్ణయీ భావమే ప్రతిజ్ఞ. నమే భక్త ప్రణశ్యంతి. నా భక్తులను నేను సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించి కాపాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అవసరమైతే తన ప్రతిజ్ఞ తన భక్త సంరక్షణలో తాను ఓడిపోవటానికైనా సిద్ధపడతాడే తప్ప తాను గెలవటానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయడు. ఆ ఓటమిలోనే ఆయన గెలుపు చూసుకుంటాడు. సర్వత్ర విజయీ భవేత్
అన్నట్టుగా సర్వకాల సర్వావస్థలందు కూడా విజయమే తప్ప అక్కడ ఓటమి లేనటువంటి గొప్ప స్ఫూర్తిదాయకం నృసింహం భీషణం అలాంటి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు స్వామి ప్రతిజ్ఞ చేశాడు భక్తులను సర్వకాల సర్వావస్థలందు కూడా ఉండి నీ యాదాచలం పైన ఉండి నేను కాపాడతానని ప్రమాణం చేసి స్వయంభూమూర్తిగా ఇక్కడ ఆవిర్భావం చెందాడు అది భీషణ ప్రతిజ్ఞ ఆయన ప్రతిజ్ఞ తొమ్మే హమ్మే కుదస్తస్తదపి కుదం వేదమూల ప్రభాడా ఒకప్పుడు భగవంతుడికి భక్తుడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి భార్యాభర్తలకు వచ్చినట్టుగానే ఆయన భక్తులకి మనకి వచ్చాయి వస్తే మరి తీర్పు చెప్పాలి కదా భగవంతుడు అంటున్నాడు మీరందరూ నా వాళ్ళురా నా నేనే మిమ్మల్ని సృష్టి చేశాను ఎక్కడ ఉంది వేదమూల ప్రమాణం వేదంలో ఉందిరా వేదం నువ్వు రాసుకున్న డైరీ అయ్యా నువ్వే హీరోవి మేమందరం జీరోలమయ్యా అంటున్నాడు జీవుడు ముస్లిం అలాంటి స్వామి కాదు కాదు మరి ఏం కావాలి వేదమూల ప్రమాణ సాక్ష్యం ఏమైనా ఉందా నీవు మా దేవుడి అనేటువంటి దానికి సాక్ష్యం ఏమైనా ఉందా ఉంది ఎందుకు లేదు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖ సౌనక వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క అనుభవాలతో నిరూపించి చూపించుకున్నాడు కదా ఎక్కడ పరమాత్మ అని గజేంద్రుడు పిలిస్తే వచ్చాడు రక్షించాడు చిరికింది చెప్పగా శంకరములు చేయదోయి సంధింపగా వచ్చాడు ఇంటి ఇళ్ళాలు కూడా చెప్పకుండా వచ్చాడు ఇతంబర నీవే తప్ప ఇతపరం పెరుగు స్వామి అని అనంత చింతన గజేంద్రుడు చేస్తే ఆ గజేంద్రుడి ప్రార్థనను మన్నించి స్వామి వైకుంఠం నుంచి వచ్చి రక్షించాడు కదా స్వామి మరి ఆ తర్వాత గోవిందా నన్ను రక్షించవయ్యా అని శరణాగతి చేస్తే ద్రౌపదిని రక్షించాడు కదా ప్రహ్లాదుడిని రక్షించాడు కదా ఇలా ఎంతమందికి సాక్ష్యాలు పెట్టుకోవాలి సాక్ష్యాలు అక్కర్లేదురా ఒక తండ్రి తల్లి పిల్లవాడిని సర్వకాల సర్వావస్థలేందు ఎట్లా రక్షించి కాపాడుతారో నేను ఎలా కాపాడుతానురా జగత పితరం ఉంది ఈ జగత్తుకే తల్లిదండ్రుల స్థానం నాది కాబట్టి నేను మిమ్మల్ని సర్వకాల సర్వావస్థలేందు రక్షిస్తాను సాక్ష్యాల దొంగ సాక్ష్యాలు కూడా ఉంటాయి స్వామి అన్నారు కొంతమంది పోని ఏం చేస్తే నమ్ముతావురా ప్రమాణం చెయ్యి అంటే అప్పుడు స్వామివారు అభిషేకంలో కూర్చొని ఒంటిలో తులసిమాల వేసుకొని వక్షస్థలంలో పసుపు పెట్టుకొని నేను నిన్ను రక్షిస్తాను నన్ను నమ్ము విశ్వసించు అని చెప్పి ప్రమాణం చేసి కూడా మనట్టే మనని రక్షిస్తున్నాడు స్వామి ఎంత దయామయుడండి స్వామి అలాంటి స్వామి భీషణం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం అలాంటి స్వామి భద్రాయుత మూర్తి నారసింహస్వామి మనలో ఉండబడేటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని రక్షించడం కోసం ఎప్పుడూ కూడా తను మన సంరక్షకుడై మన్ని కాపాడుతూ ఉంటాడు భద్రాయుత మూర్తి భద్ర సింహాసనంలో సవ్యం పాదం ప్రసార్య అన్నట్టుగా ఈ జీవులకు సర్వజీవులకు ఉపాధేయము తన పాదమే అన్నట్టుగా అమ్మవారిని వామాంక విలసల్లక్ష్మి బంధవే లోకబంధవే అన్నట్టుగా అమ్మవారిని వామాంకం పైన ఉంచుకొని చక్కగా కుడిపాదాన్ని ప్రసారితం చేస్తూ ఈ యాదాద్రి కొండగుహలో స్వామి శ్రీవైకుంఠంలో నిజ నివాస స్థానంలో ఎలా ఉన్నాడో అలా వేంచేసి కొండగుహలో ఉన్నాడు స్వామి అలాంటి భద్రాయుత మూర్తి ఎవరికయ్యా మృత్యుమూర్చున్న మామ్యహం మృత్యువుకే మృత్యువా స్వామి అందుకోసమని నారసింహస్వామిని కనుక స్మరిస్తే చనిపోయే వాళ్ళందరూ కూడా తప్పకుండా బతుకుతారు ఆయుష్ లేని వాళ్ళకు ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాడు సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాడు ఇలా ఎంతమంది భక్తులు యాదగిరికి వస్తారో అంతమంది కోరికలను అనుసరించి అభయ వరప్రదానం చేస్తూ స్వామి ఇక్కడ పిలిచాడమ్మా ఇది నారసింహ వైభవం గురుగారు అసలు ఏకధాటిగా మీరు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు నిజంగా మీకు ధన్యవాదాలు అయితే గురుగారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ రూపమైన నరసింహస్వామికి భారతదేశంలో 108 గుళ్ళు ఉన్నాయి ముఖ్యమైనవి అయితే వాటిల్లో కూడా ప్రధానమైన గుళ్ళలో కొన్ని విశిష్టమైనవి ఉన్నాయి వాటిల్లో యాదాద్రి ఒకటి నరసింహస్వామి యాదగిరి గుట్టనే ఎందుకు ఎంచుకున్నారంటే ఒక మా ఇది ప్రశ్న ఎందుకంటే మామూలుగా కూడా ఎన్నో యుగాల నుండి స్థలాలు అలాగే ఉంటాయి ఆ స్థలానికి ఉన్న వైభవాన్ని బట్టే దేవతలు కూడా ఆ స్థలాలను ఎంచుకుంటారు అని అంటూ ఉంటారు కదండి
సో అందువల్ల తప్పకుండామా ఇది ప్రశ్న చాలా విస్తృతమైనటువంటిది నిజంగా మీరు వేయవలసిన ప్రశ్న వేశారు మీ గుండెలో ఒక ప్రహ్లాదు ఉండి ఈ ఫలితం ఈ ప్రశ్న వేయించుతున్నారని మా భావన ఎందుకంటే నృసింహ స్థానాలు ప్రపంచమంతా ఉన్నాయి ప్రపంచమే నరసింహమయమైనప్పుడు ఏ స్థానం అయింది ఆయన స్థానం అయింది కాదని ప్రశ్నే లేదు ఇక యాదాజల గురించి చెప్తాను హిరణ్యకశిపుడి వధ చేయగానే స్వామివారు వారి యొక్క దివ్య పాదాన్ని ఈ దండకారణ్యం ఇదంతా కూడా దండకారణ్యం ఈ దండకారణ్యంలో ఈ పర్వతం పైన మోపి ఇక్కడ నుండి స్వర్గారోహణ చేసినట్టుగా వారికి కొన్ని పురాణాలు చెప్పడం జరుగుతుంది అందుకోసమే ఈ పర్వతానికి స్వామి చరణ స్పర్శ కలిగినటువంటి పర్వతం ఈ యాదా పర్వతం అందుకోసమే యాదా అనేటువంటి సంస్కృత శబ్దానికి జ్ఞానము అని పేరు జ్ఞానము పరాకాష్ఠ ఎవర్ని ఆశ్రయించింది స్వామి పాదాన్ని ఆశ్రయించింది కాబట్టి మరు జన్మలేనటువంటి మహత్య పూర్వకమైనటువంటి పర్వతం ఈ యాదా పర్వతం ఇది యాదా పర్వతం ఇక్కడ నుండి స్వర్గారోహణ చేశాడు ఇది హృదయంలోని నరసింహ యాదగిరికి నరసింహ స్వామివారికి ఉన్నటువంటి సంబంధం ఇక త్రేతాయుగంలో త్రేతాయాం రఘునందనః త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రుడైనటువంటి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు దశరథ మహారాజు కౌసల్య కైకేయి సుమిత్ర ఈ రాజపరివారంలో బంధుత్వంలో దశరథ మహారాజు గారికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు శాంత శాంత భర్త ఋష్యశృంగు ఆ ఋష్యశృంగు మహాముని పుత్రుడు యాద మహర్షి ఈ యాద మహర్షి ఎవరు విభాండక మహర్షి యొక్క మనుమడు ఆయన పుట్టుకతోనే విరాగిగా పుట్టాడు ఈ శరీరం ఏంటి ఆత్మ ఏమిటి ఆత్మ పరమాత్మ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి పరమాత్మ నేను నిన్ను అన్వేషణ చేస్తాను అని చెప్పి ప్రపంచమంతా తిరుగుతూ 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 ఉంటే రాజపరివారానికి చెందినటువంటి వాడు కాబట్టి ఆయనకు సంరక్షకుడుగా ఆంజనేయ స్వామిని వీరి వెంట పంపించాడు యాద మహర్షి వెంట ప్రపంచమంతా తిరుగుతున్నాడు ఎక్కడ కూడా ధ్యాన యోగానికి ఆయన మనస్సు తపరకరణ చెందలేదు ఈ దండకారణ్య ప్రాంతానికి రాగానే ఈ యాద పర్వత అధిరోహించగానే దివ్య స్మృతి కలిగింది ఆ స్మృతి జరగగానే ఇక్కడే అష్టాంగ యోగ సిద్ధి నాకు కలుగుతుందని చెప్పి తపస్సు చేశాడు ఆ తపస్సు ఎలా చేశాడు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాదుల చేత సమాధి స్థితికి పొందినాడు ఆ సమాధి స్థితిలో స్వామి పంచస్వరూపాలుగా దర్శనమిచ్చాడు యాదగిరి గుట్టలో ఆ పంచస్వరూపాలే ఈనాటికి పూజింపబడుతున్నాయి ఈ పర్వతంలో పంచేంద్రియ జ్ఞానానికి అతీతంగా ఉండాలి కాబట్టి పంచేంద్రియ జ్ఞానానికి అతీతంగాను పంచేంద్రియ జ్ఞానానికి విలోమంగాను కూడా స్వామిని ఉపాసన చేసే భక్తులు చాలామంది ఉన్నారు ఆ పంచస్వరూపాలు ఏమిటయ్యా అంటే మొదటగా జ్వాలా నరసింహ స్వామి వారు స్తంభంలోంచి బయటికి వచ్చినప్పుడు ఎంత ఉగ్రస్వరూపంగా అగ్నిస్వరూపంగా ఉన్నారో అలాంటి స్వరూపం యాద మహర్షికి దర్శనమిచ్చాడు ఆ తర్వాత జన్మమేచ దివ్యం కర్మమేచ దివ్యం అన్నట్టుగా జన్మను కర్మను దివ్యత్వం చేయడం కోసం స్వామి యోగానందుడిగా దర్శనమిచ్చాడు ఆ తర్వాత శ్రీవన్విపక్ష రక్షోరుదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖ శిఖాయమానుడై పక్ష విక్షేపాల చేత ప్రచండమైనటువంటి వాయువులను సృష్టిస్తూ స్వామి గండభేరుడు నరసింహస్వామి వారిగా ఆయన దర్శనమిచ్చాడు ఇక్కడ గండభేరుడు నరసింహస్వామి అనగా పక్షి స్వరూపం పక్షి అంటే ఏమిటి ఇక్కడ గరుడ పక్షి ఆ గరుడ పక్షిని వేదం ఏమని పోల్చింది వేదాత్మ వేదములకు ఆత్మ ఋష్యశృంగుడు ఎవరు వేదవేద్యుడు కదా వేదవేద్యుడికి వేద స్వరూపంగా దర్శనమివ్వాలి అనేటువంటి పరోక్ష న్యాయం ద్వారా స్వామి గండభేరుడ నరసింహస్వామిగా దర్శనాన్ని అనుభవించాడు ఆ తర్వాత ఇన్ని నాలుగు స్వరూపాలుగా కూడా దర్శనమిచ్చిన యాద మహర్షి తపస్సు చాలించలేదు అప్పుడు శంఖ చక్రధారి అయి శేష సింహాసన స్థితుడై లక్ష్మీ సమేతుడై అభయహస్తంతో ఆశీర్వదిస్తూ స్వామి యాద మహర్షికి దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు అప్పుడు తపస్సు చాలించాడు ఏమిటి నీ కోరిక నిన్ను దర్శించిన తర్వాత ఇంకా నా కోరికలే ఉంటాయి స్వామి రాబోయేది మహాకలియుగం ఈ కలియుగంలో కలికల్మషం ద్వారా నిన్ను మర్చిపోయే ప్రమాదం ఉందయ్యా వారికి ఆచార్యుడైనా నువ్వే పరమాచార్యుడైనా నువ్వే
దేవుడు వేడా నువ్వే కాబట్టి ఈ పంచస్వరూపాలుగా అక్షర సత్యంగా ఈ కొండ గుహలో నాకు ఎలా దర్శనం ఇచ్చావో భక్తులకు అలాగనే దర్శనం ఇయ్యాలని కోరుకున్నాను ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని ఆయన పంచనారసింహ క్షేత్రంగా మనకి నిరూపింపబడింది యాదవ ఋషి తపస్సు చేశారు కాబట్టి దీనికి యాదగిరిగుట్ట అనేటువంటి పేరు కూడా సార్థకత చేకూర్చుకోవడం జరిగింది ఆ తర్వాత స్వామి దేవతలు మహర్షులు స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు త్రిభువనమల్లుడు తైలపదేవుడు అనేటువంటి రాజు రాజుల కాలంలో కలియుగంలో స్వామికి ఇక్కడ ఆలయం నిర్మాణం చేశాడు శ్రీకృష్ణ దేవరాయదులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకున్నట్టుగా ఐతిహ్య ఆరాధనలు ఉన్నాయి నిజాన్ని అబాబులు కూడా చక్కగా పరిపాలించారు అప్పుడు కూడా శాసనాలు ఉన్నాయి తర్వాత ఆళ్వార్లలో చివరివాడైనటువంటి తిరుమంగయ్య ఆళ్వారు కూడా ఈ క్షేత్రానికి వచ్చి కనిడిని శిరుత్తాం అనేటువంటి మహామంత్రాన్ని ఉపాసన చేస్తే నమ్మాళ్వారు ప్రత్యక్షమైతే ఏమి నీ కోరిక అని అడిగారు స్వామిని ఆరాధించాలి దివ్య ప్రబంధాల ద్వారా సేవాకాలం చేయాలి మీరు దివ్య ప్రబంధ పఠనం చేయాలి స్వామి మంచాన్ని చేసే స్తోత్రం కాబట్టి నమ్మాళ్వారు రామానుజుల వారు కూడా ఈ క్షేత్రంలో స్వయంభూమూర్తిగా వేయించేసి ఉన్నారు ఈ కారణంగా ఇది ఆనాడే యుగ యుగాల క్రితమే పాంచరాత్రాగమ శాస్త్రంగా దాని ఆ విధి విధానంతోనే స్వామి ఆరాధనాది కైంకర్యాలన్నీ కూడా జరగడానికి శాసనం నిక్షిప్తమై ఉంది అయితే గురుగారు మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు కొన్ని యుగాలుగా మనకి ఈ పరంపర ఎలా వచ్చింది అనేది స్వామివారు ఎలా ప్రతి యుగంలోనూ నేనున్నాను అని అందరికీ కూడా తెలియజేసిన విశేషం మనం రెండు యుగాల గురించే చెప్పుకున్నాము కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి సందర్భంలో ఒక ప్రేమలేఖ రాసింది అవును పూర్తి పత్రం పేర రాసింది రాసినప్పుడు యదుసింహమా యాదసింహమా అని సంబోధించింది అనగా యాదగిరిగుట్ట సింహమా నరసింహస్వామి నా పెళ్లి చేయమయ్యా అని ఈనాటి యువతులు స్వామిని ప్రార్థించినట్టుగానే ఆనాటి యువతి రుక్మిణీదేవి మహాలక్ష్మి స్వరూపం కదా ఆమెకు తెలియదు ఏముంటుంది యాదగిరిగుట్టలో స్వామివారు ఇక్కడే వేయించేసి ఉన్నారు ఆయన అంశ ద్వారా పరిపూర్ణ అవతారంతో కృష్ణుడు ఇక్కడ వేయించేసి ఉన్నాడు కాబట్టి ఈయన నా ప్రేమను ఒప్పుకోవాలంటే ఆయన రికమెండేషన్ చేయాలి అని చెప్పి మా నారసింహస్వామిని ప్రార్థించింది చాలా చక్కగా చెప్పారు గురువుగారు తర్వాత కలియుగంలో ఆదిలో నమ్మాళ్ళ వారు కూడా దివ్య ప్రబంధాదులు ఇక్కడ రచించడం జరిగింది దానిలో నారసింహస్వామి వారి వైభవం అంతా చెప్పడం జరిగింది ఇలాగా చరిత్రలోని ఇద్దరు రాజాధిరాజులు మఠాధిపతులు పీఠాధిపతులు ఆచార్య పురుషులు ఎందరో ఇచ్చేసి స్వామి వైభవాలకు గొప్పగా శ్రీకారం చుట్టబడింది మన తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభాగ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఆలయాన్ని ఇంత వైభవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా నిర్మాణం చేశారు ఇది నభూతో నభవిష్యతి గత ప్రభుత్వాలు ఏవీ కూడా దేవాలయాలను పట్టించుకోలేదు పట్టించుకున్నటువంటి ఏకైక ప్రభుత్వము ఈ మన ప్రభుత్వమే కాబట్టి ఇలాంటి దేవాలయంలో చక్కగా స్వామివారు వేయించేసి ఉన్నారు 1000 సంవత్సరాల వరకు కూడా ఈ దృఢత్వము కానీ మండిక కానీ నైపుణ్యం కానీ తగిన విధంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు త్వరలోనే మనం కూడా స్వామిని బంగారు శిఖరాల బహుబ్రహ్మయుడిగా నేత్రపరమంగా దర్శించుకునే మహాభాగ్యం రాబోతుంది స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి ఇప్పటికే 100 కిలోల బంగారం దాకా రావడం జరిగింది స్వామివారి ద్వారాల దగ్గర నుంచి సింహాసనాల దగ్గర నుంచి అన్ని బంగారుమయమైపోయాయి అమ్మా ఆహా చెబుతుంటేనే ఎంతో ఆనందకరంగా ఉంది గురువుగారు నిజంగా అయితే మనకి ఒక చిన్న చాలామంది చూసే వాళ్ళకి కానివ్వండి మన యాదగిరిగుట్ట ప్రాశస్త్యం తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఈ విషయం తెలుసు ఏంటి అంటే మనకి 2 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ నారసింహస్వామివి ఒకటి ముఖ్య గుడి ఇక్కడైనా కూడా అంతకుముందు అందరూ పూజించిన గుడి మరొకటి ఉంది అక్కడ స్వామివారికి అన్ని సమర్పిస్తారు నివేదనంగా అనేసి ఎక్కడ మన గుట్టపీదే అనువడుగు నరసింహ మహిమైనప్పుడు కొండ పైన నరసింహస్వామి కొండ కింద నరసింహస్వామి యాదాద్రికి అనుబంధమైనటువంటి దేవాలయం ఒకటి ఉన్నది ఆ దేవాలయాన్ని పూర్వాద్రి అంటారు దాన్నే పాతగుట్ట అని కూడా అంటారు ఆ పాదగుట్ట క్షేత్రంలో స్వామివారు స్వర్గారోహణం చేసి అక్కడి నుంచి
మొదట అక్కడ దిగి పంచకళ్యాణిపురం పైన ఉచ్చైశ్రమం పైన స్వామి దిగి అక్కడ కాసేపు విశ్రమించి ఇక్కడికి వచ్చారనేటువంటి ఐతిహ్యం ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఆ అశ్వపు గుర్రపు డెక్కల స్ఫూర్తి మనకు ఆ క్షేత్రంలో కనబడుతుంది అది పూర్వాద్రి ఇది ఉత్తరాద్రి అయితే గురుగారు అక్కడ మనకి నివేదనంగా కళ్ళు కూడా పెడతారు అని అంటూ ఉంటారు నిజమేనా ఇది తల తప్పమ్మ మనిషి యొక్క బలహీనతను దేవుడి పైన ఆపాదింపజేయటమే తప్ప ఇది నిజం కాదు అది స్వామి స్వామి అసలు పంచరాత్రాగమ శాస్త్రంతో స్వామి ఆరాధింపబడుతుంటాడు కొన్ని యుగ యుగాల క్రితం నుంచి అలాంటిది సాత్వికమైనటువంటిది తప్ప ఇతర తామస పూజలు మా స్వామివారికి ఎవరు చెయ్యరు అది చేసినా కూడా అది వాళ్ళ వాళ్ళ యొక్క పాప భూయిష్టమైనటువంటి భావన చర్య తప్ప వేరే కాదని మేము ఖచ్చితంగా చెప్తున్నాను తల్లి మామూలుగా మన కలియుగంలో మన భారతదేశాన్ని ఎంతో మంది వచ్చి వారి ఆధీనంలోకి తీసుకొని పట్టి పీడించారు అప్పట్లో భారతీయులు మన సనాతన ధర్మం వేదాలు ఎంతో ఎంతో గొప్పగా ఉన్నవి కూడా వేదాల్లో కూడా కొన్ని ఇప్పటికీ మనకి దొరకటం లేదు అలాగే మనకు తెలిసిన సనాతన ధర్మంలో ఎన్నో మార్పులు జరిగాయి ఎన్నో చూడకూడనివి చూసాము దుర్లభమైన స్థితిలోకి వెళ్ళిపోయారు భారతీయులందరూ కూడా హిందువులు ముఖ్యంగా వారు వచ్చినప్పుడు చాలా గుళ్ళని పాడు చేయటం ఇలాంటివి కూడా చేశారు కదా గురువుగారు కానీ కొన్ని ప్రాశస్త్యమైన దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి కానివ్వండి లేదంటే మన యాదగిరి కుట్ట కానివ్వండి వీటిని మాత్రం కొంత తాకలేకపోయారు అది ఎందువల్ల అనేది మీరు చెప్పగలుగుతారా ఎందువల్ల ఏంటి స్వామి అక్కడక్కడ ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటాడు తప్పు చేస్తున్న ఆనందం ఏంటో కూడా వాడు అనుభవించింది శిక్ష ఒకసారే వేద్దాం అనుకుంటాడు కానీ తండ్రి ఏ పిల్లవాడికి శిక్ష వేయలేడు వాడికి సుక్షితుడు కావాలి అంటే తన యొక్క ప్రేమవాత్సల్యంతోనే చెప్తే వినే మనస్తత్వం ఉంటుంది కాబట్టి అట్లాంటి పూర్ణ వాత్సల్య తత్వంలో ఈ మహాశక్తివంతమైనటువంటి మహాసజీవ ప్రాణశిల మూర్తి కాబట్టి పంచ ఉపనిషద్మయ పంచోపనిషద్మయ శరీరధారుడు కాబట్టి స్వామి ఈ ఇలాంటి దివ్య పూర్ణాంశ దివ్య దేశాలను ఎవరు తాకలేరు కూడా అదే మహత్యం తప్ప వేరే కాదు చాలా చక్కగా చెప్పారు గురువుగారు గురువుగారు నరసింహస్వామికి సంబంధించి ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ప్రతి వారంలో కూడా సోమవారం శివుడికని మంగళవారం ఆంజనేయ స్వామి అని ఇలా ఎన్నో ఉన్నాయి కదండి చాలామందికి ఇప్పటికీ కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఏ రోజున పూజించుకుంటే ఆయనకి ప్రీతికరం అనే విషయం తెలియదు ఆ విషయం గురించి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఏ రోజైనా అన్ని తిథులు వారాలు నక్షత్రాలు యోగాలు కరణాలు కాలస్వరూపమే ఆయన అన్నప్పుడు ఏ రోజున చేసినా ఆ రోజే విశేషం ఒక పంచదార చిలుకను ఎక్కడ కొరికినా అక్కడే తీపన్నట్టుగా స్వామి పూజ ఎప్పుడు చేస్తే అప్పుడే పవిత్రం ఏ రోజైనా పవిత్రమే కానీ కొన్ని ప్రత్యేక దివసములు అంటూ ఉన్నాయి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వామివారి వారం మంగళవారం మరి విష్ణు స్వరూపంగా వచ్చినప్పుడు అది బుధవారం బుధవారం కూడా స్వామి ఎందుకంటే గ్రహణంలో వారం బుధుడు విష్ణు స్వరూపుడు కాబట్టి బుధవారము నరసింహస్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు మంగళవారం కుజరూపం నరసింహం అన్న ప్రమాణాన్ని అనుసరించి మంగళవారం ఆరాధించే వాళ్ళు ఉన్నారు శన్యాది దోషాలు పోవడానికి మా కోరికలు తీరడానికి అన్నట్టు శనివారం పూజించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆదివారం సెలవు కాబట్టి అపరిమితంగా వచ్చి దర్శించుకునేటువంటి భక్తులు ఉన్నారు ఇలాగా సోమవారం నాడు కనుక నరసింహస్వామిని పూజ చేస్తే అమృతమయం సోముడు అమృతం ఇస్తాడు కదా అందుకని చెప్పేసి సోమవారం రుద్రుడు కదా రుద్రత్వం సాధించాలంటే అక్కడ చల్లని వారం కావాలని స్వామి చల్లగా చూడాలని సోమవారం వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక నరసింహస్వామి వారే గురువు వరకు ఆయనే మనకి ఒక గురువు కాబట్టి ఆ గురుస్థానంలో గురుజ్ఞానం మనం సంపాదించుకోవాలి అజ్ఞానం అనేటువంటి పోవాలనే వాళ్ళు గురువారం వచ్చి దర్శనం చేసుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి స్వామి అనుకునేవాడు శుక్రవారం వచ్చి దర్శనం చేసుకుంటారు ఇలాగా ఏకాదశి స్వామివారి యొక్క తిథి ఏకాదశి అని వచ్చి దర్శించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాధాన్యతగా ఇక్కడ ఏ వారం ఎలా వచ్చినా ఒక వారాన్ని నిర్దిష్టంగా పెట్టుకున్నట్టయితే దానికే కట్టుబడి ఉంటాడు అన్ని రోజులు ఆయనకి అంకితభావంగా ఈ కలియుగంలో ఆఫీసులు మానేసి జీవన వ్యాపారాలు మానేసి ఉండలేరు కదా అందుకని ఒక రోజు నిర్ణయించుకుంటారు అయితే గురువుగారు చాలామంది కూడా
మన యాదగిరి గుట్టకి రావాలి అనుకున్నప్పుడు స్వామి ఆశీర్వాదం ఉంటేనే రావడం జరుగుతుంది అని అంటూ ఉంటారు. అది చాలా ఖచ్చితమైన విషయమే. అయితే త్వరలో యాదగిరి గుట్టలో మొదటిసారిగా స్వామి జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి అని విన్నాము. అసలు ఆ జయంతి ఉత్సవాల గురించి, వాటికి జరుగుతున్న కార్యక్రమాల గురించి ఒక్కసారి మాకు తెలియచేస్తారా? తప్పకుండా అమ్మ. ప్రతి సంవత్సరము స్వామివారికి జరిగేటువంటి గొప్పరైన ఉత్సవాలలో యాదాద్రి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాల్లో స్వామివారి జయంతి మహోత్సవం. ఈ జయంతి మహోత్సవం స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి తిథులలో 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. 3 రోజుల పాటు మహావైభవంగా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి ఉత్సవాలలో స్వస్తివాచనంతో ప్రారంభమవుతాయి. స్వస్తివాచనము, రక్షాబంధనము, మృత్యంగ్రహణము, అంకురారోపణ అనే వైదిక్య కార్యక్రమాలు, ఉదయం సాయంత్రం విశేష హోమాలు, ప్రభాతంలోనూ సాయంకాలం స్వామివారికి అలంకార సేవలు, స్వామివారికి ఇష్టమైనటువంటి మహానివేదనలు, 1,00,000 పుష్పార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, 1,00,000 ఘటాభిషేకాలు అనే వైదిక్య కార్యక్రమాలతో ఆధ్యాత్మికంగా ఈ పర్వతం అంతా కూడా పరిణమిల్లుతుంది. స్వామివారు కళాప్రియుడు కాబట్టి కళాస్పృతమైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మహావైభవంగా జరుగుతాయి. ఆయన పుట్టినరోజు, ఆయన క్షేత్రం కాబట్టి మహావైభవంగా జరుగుతాయమ్మ. అయితే గురువుగారు, ఇదే సందర్భంగా ఇప్పుడు ఎలా అయితే మనం కొన్ని చోట్ల అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తామో, అలాగే యాదగిరి గుట్ట గిరి ప్రదక్షిణం అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్నారు కూడా. ఆ గిరి ప్రదక్షిణ వల్ల కలిగే లాభం ఏంటి? ఎటువంటి కష్టాలు ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీర్వాదం పొందవచ్చు? గిరి ప్రదక్షిణం అంటేనే పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయటం. ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క జన్మ పాపం నశించిపోతుంది. 84,00,000 జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తే, ఈ మానవ జన్మలో జ్ఞానము ప్రడవిల్లి జ్ఞానము సిద్ధించిన తర్వాతనే మనం భగవద్ దర్శనానికి రావడం జరుగుతుంది. ఆ జ్ఞానం కూడా ఎవరు అనుగ్రహించాలి? స్వామే అనుగ్రహించాలి. ఒక మంచి ఏనుగురి ఎక్కాలి అనుకున్నప్పుడు ఆ ఏనుగురి మోకాలు అడ్డు పెడితేనే దాన్ని సోపానంగా ఎక్కి, దాని తొండం పట్టుకొని, దాని కుంభస్థలానికి అక్కడి నుంచి వీపుపైన అనుగ్రహించినట్టుగానే భగవంతుణ్ణి సేవించాలన్నా కూడా భగవద్ అనుగ్రహమే కావాలి. తేన విన తృణమపి నా చలతి గడ్డి పరక కూడా స్వామివారి యొక్క ఆజ్ఞ లేనిదే అది చలించదు. కాబట్టి ఈ సృష్టి అంతటికీ కూడా మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భగవంతుని యొక్క ఆధీనమే కాబట్టి ఆయన ఆజ్ఞానుసారమే, ఆయన ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడికి వేయించేస్తారు. వేయించేస్తే, దర్శిస్తే తక్షణమే వరం. స్వామివారి దర్శనం క్షణమే, వరం మరుక్షణం స్వామిది. ఇదే మా యాదాద్రి యొక్క విశేషం అమ్మ. గురుగారు, మరి దర్శనానికి వెళ్ళినప్పుడు బెత్తం లాంటి దాంతో కొడతారు కదండి, అది ఎందుకు కొడతారు? వాళ్ళ యొక్క భయాలు తొలగిపోవటానికి, భయము పోవటానికి సకల పాప ప్రాయశ్చిత్తంగా తాడన చేస్తుంటుంటాం. ఆ బెత్తం తాకితే భూత ప్రేత పిశాచలన్నీ కూడా పారిపోతాయి. అది విశ్వక్సేన వేత్రము అంటాం మేము. విశ్వక్సేనుడు ఆజ్ఞా అనువర్తకుడు, ఆజ్ఞానువర్తకుడు కాబట్టి దేవుడికైనా సరే ఇక్కడ ప్రోటోకాల్ బాగుంది, ఇక్కడ క్షేమంగా ఉంది, భద్రంగా ఉంటే స్వామివారు వస్తారు. కాబట్టి ఆ వేత్రం ఒకటి ఇక్కడ పెట్టి వెళ్ళాడు స్వామి. కాబట్టి భక్తుల యొక్క భయాలన్నీ తొలగిపోవాలి, అభయం సిద్ధించాలి అని చెప్పి అక్కడ అది బెత్తంతో కొట్టడం జరుగుతుందండి. గురుగారు, మీరే చెప్పారు 84,00,000 జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది అని. అటువంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా మన హిందూ ధర్మంలో ఉండి కూడా దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు, మన సనాతన ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళు, ఇది అసలు నిజమేనా అని అడిగే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. వారికి మీరు ఇచ్చే జవాబు ఏంటి గురుగారు? అమ్మా, దేవుణ్ణి ప్రశ్నిస్తే మా తెలివి ఎక్కువైపోతుంది అనుకునే నీచ సంస్కార విధవలతోటి మనం మాట్లాడకూడదమ్మా.
తల్లిదండ్రులు గొప్పవారు. ఆ కాదండి, మన ఆయన చాలా దుర్మార్గుడు అనే వాడికి మనం ఏం చెప్తాం? కాబట్టి అట్లాంటి వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు. వాళ్ళు చూసినా కూడా పాపమే. కాబట్టి సనాతన హిందూ ధర్మంలో ఉంటూ, వేద ధర్మంలో ఉంటూ, జ్ఞానము తెలుసుకుంటూ ఉంటూ, నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని వక్రీకరించుకొని ఈ విపరీతమైనటువంటి జ్ఞానాన్ని, విపరీత జ్ఞానం, పరిమిత జ్ఞానం కాదు, అతి తెలివి అంటే అతి తెలివితోటి, అతి మూర్ఖంతో దేవుని ప్రశ్నిస్తే నేను తెలియగలవాడినైతాను అనేటువంటి ఒక నీచ సంస్కారాల వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు. వాళ్ళు చూసినా కూడా కొంచెం మహాపాతకాలు వస్తాయి. కాబట్టి వాడిని దారికి వాడిని వదిలేస్తే ఎప్పుడో ఒకప్పుడు రెండు కష్టపడి తీల్చేస్తాడు, తీల్చేస్తాడు స్వామి. శిష్యులని 100 తప్పులు చూశాడు, 101 నాడు వాడిని చంపేశాడు, సంహారం చేశాడు. వాడి పాపం వాడిదే. కాబట్టి భగవంతుడి మాత్యం పెరగాలన్నా కూడా వాళ్ళ అలాంటి నీతి నికృష్టులు కూడా ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళ వాళ్ళ గడ్డి వాళ్ళు తింటూ ఉండాలి. అన్నం తింటూ గడ్డి ఆలోచన చేయడం అనేది తప్పు. అన్నం తింటూ అన్నం తిన మనిషిగా ఆలోచించాలి. నేనేంటి, నా పూర్వ చరిత్ర ఏంటి, నా పూర్వీకుల చరిత్ర ఏంటి, నేనేంటి, ఈ శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మ పరమాత్మతో సామీప్య సారూప్య సహజ సంబంధ బాంధవ్యాలను ఎలా నెరవేర్చుకోవాలి, నాకు జ్ఞానం రావాలంటే ఏం చేయాలి, ఒక మంచి గురువును ఆశ్రయించాలి, గురువు ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకొని అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని ద్వారా పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత పరమపదాన్ని ఎలా పొందాలి, మళ్ళీ ఈ మానవ నీచ జన్మ ఎత్తకూడదు, ఎత్తి మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే సేన మాదిరిగా జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా తల్లి కడుపు నుంచి పుట్టడం గిట్టడం, పుట్టడం గిట్టడం, దీనికి నిష్కృతి లేకుండా ఉంటే ఎందుకు? పునరావృత్తి రహితమైన మళ్ళా జన్మ లేకుండా ఉండే మోక్షానన్నా పొందాలి, లేకపోతే దేవతా జన్మనన్నా మనం ఉండాల్సిందే తప్ప మళ్ళీ మానవ జన్మ ఎత్తకూడదు, దిగదారకూడదు. కరెక్ట్ అంతే. అయితే గురుగారు, ఇందాక కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, ఒక 2-3 రోజుల క్రితం 11 వయసు పిల్లాడు ప్రేమ అనే పేరుతో మరొక అబ్బాయిని కత్తితో ఎగ్జామ్ హాల్లోనే నరకటం. అసలు ఇలాంటి వైపరీత్యాలన్నిటికీ కారణం ఏంటంటారు? అంటే ఎవరన్నా అడిగితే కలియుగంలో పెరిగిపోతున్న పాపమే అని అంటారు. పాపాలు చేసేది మనం, మనుషులమే కదా. వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది లేకుండా ఉన్నది కాబట్టి అలా చేయరు. జ్ఞానవంతులు ఎవరు కూడా ఆ పని చేయరు. మన విద్యా విధానంలో చాలా మార్పు రావాలమ్మా, విద్యా విధానంలో చాలా మార్పు రావాలి. ఆర్ష ధర్మాలను, భాగవతము, రామాయణము, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ సలక్షణంగా చెప్పేటువంటి పండితులు ఉపాధ్యాయులుగా ఉంటే సగం బాగుపడుతుంది సంస్థ. చిన్నతనంలో తెలుసుకున్నటువంటి జ్ఞానమే జీవితాంతం ఉంటుందమ్మ. వాడు ఇలాంటి గర్రి వేషాలు వేసి ఒక 14 పిల్లవాడు ప్రేమ పేరుతో మనకు మిత్రుడిని చంపేశాడు అంటే ఎంత సంస్కారహీనం అండి. సంస్కారహీనంగా పెంచడం అలాగనే పెంచుతున్నారు, పెరగడం అలాగనే పెరుగుతున్నారు. మంచిదానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం, పూర్వకాలంలో ఉన్న విద్యా విధానాన్ని చూసుకున్నట్టయితే చాలా తేడా ఉందమ్మా. ఈ విపరీత జ్ఞానం, ఈ సైన్స్ని మంచికి ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, చెడుకు ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెడుకు ఉపయోగించుకోవడమే ఎక్కువైపోతుంది. భోగరాలసులకు లోల్లుడు అయిపోయి, కానీ పూర్వం అలా లేదే. పిల్లవాడికి జ్ఞానం వస్తుందని తెలియగానే మధ్యలో పడుకోబెట్టుకొని ఆకాశాన్ని చూపించి చేతిలో వెన్ను ముద్ద చెంగల్ వప్పుదండ శ్రీరామచంద్ర సిద్ధపాదజేత రాముడి కథలు, కృష్ణుడి కథలు ఇవన్నీ చెప్తూ ఉంటే మన ప్రకృతి, మన ఇవన్నీ కూడా దేవ సంబంధమైనటువంటి గాథలు కథలు చెప్తూ ఉంటే వారి పసితనంలోనే వారి యొక్క మనస్సు దృఢీకృతమై పాపం చేయకూడదు అనే విధానం నేర్పాలి మనం. నేర్పితే అప్పుడు వాడు మంచివాడు అవుతాడు. అహింసాయుత ధర్మ మార్గాన్ని మనం బోధించాలి. ఇలాంటి సమాజం బాగుపడుతుందమ్మా. ఇలాంటి విషయాలలో మీరు అన్నట్టుగా టీచర్స్కి పెద్దగా దారి ఉండదు. వాళ్ళకి సిలబస్ ఏది ఉంటుందో అదే చెప్పాలి.
కానీ తల్లిదండ్రులుగా వారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలి అనే విషయంలో వారికి ఉండే బాధ్యత అదే చెప్పారు కదా, తల్లిదండ్రుల మధ్యలో పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ఇప్పుడు తండ్రి బుద్ధుని ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, తల్లి వంట చేస్తుంది తింటుందో తినదో ఆఫీస్కి వెళ్ళిపోతుంది, నష్టావధానం చేస్తుంది. ఇద్దరు కష్టపడితేనే కానీ సంసారం వెళ్ళేది మహా కష్టంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యావహారిక ఇబ్బందులు, డబ్బును సంపాదించడమే ఏకైక లక్ష్యంగా అయిపోయింది, లేకపోతే వెనకబడిపోతాం అనేటువంటిది ఏంది. అలాగనే ఈ విద్యా విధానంలో కూడా అపరిమితమైనటువంటి ఫీజులు వసూలు చేయడమే తప్ప విద్యా విధానాన్ని బోధించడం అనేటువంటిది లేదు. చిన్నప్పటి నుంచే కనుక మనం ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులే, మాతా ప్రథమో గురువు, తల్లి మొదటి గురువు కావాలి, తండ్రి రెండవ గురువు కావాలి, ఉపాధ్యాయుడు మూడవ గురువు. సమాజంలో ఉండబడేటువంటి మంచి సాహిత్యాన్ని వాళ్ళకి నేర్పినట్టయితే వాళ్ళకు నేర్పాలి. చిన్నప్పటి నుంచే మంచిగా ఉండాలి, మంచిని మాత్రమే పలకాలి. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిదేవో భవ, అతిదండ్రి కూడా సమాజం, సమాజాన్ని ప్రేమించాలి అనేది కనుక నేర్పినట్టయితే వాళ్ళకి ఈ పసి భావనలోనే అమృతాన్ని సిద్ధించి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అంతేగాని ఈ కడుపులో పిండం దగ్గర నుంచి ఆ భయంకరమైనటువంటి ఈ సినిమాలు, ఈ దృశ్య శ్రవణాలు, వీటి వల్ల నాశనం అయిపోతుంది. మన హిందుత్వం అంతా కూడా నాశనం అయిపోతుందమ్మా, చాలా బాధాకరంగా జుగుప్సాకరంగా తయారైపోతుంది. అవును గురుగారు, అయితే ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి నేర్పించుకోగలిగే వాళ్ళు మంచి మార్గంలో ఆ దేవుడు దిశానిర్దేశం చేసేట్టుగా నరసింహస్వామి మంత్రం ఏదైనా చాలా సులభంగా పిల్లలకి నేర్పించేది ఏదైనా ఉంటే? మంత్రం అక్కర్లేదండి, అసలు భగవంతుడు కూడా తండ్రి పూజించడం చెప్పగల చెప్పలే. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే చాలు తను పూజించినట్టే. తల్లిదండ్రుల్ని పూజించిన వాడు దేవుణ్ణి పూజిస్తాడు, పూజించడం మాత్రం లాభమే ఉంది. నిజమైనటువంటి అహింసాయుతంగా బుద్ధివంతుడిగా వాడు ఉన్నట్టయితే అదే నిజమైన భగవంతుడి యొక్క ఉపాసన. భగవంతుడిని 24 గంటలు జపాలు చేయమని చెప్పలేదే, పూజలు చేయమని చెప్పలేదే. చేసిన క్షణమైనా నిష్కల్మషంగా చేయి, అది అనంతమైన పుణ్యాలను ఇస్తుంది. నీ ధర్మాన్ని నువ్వు పాడు చేసుకుంటూ 24 గంటలు పూజలు చేస్తాంటే మాత్రం భగవంతుడు మోక్షం ఇస్తాడా, వరం ఇస్తాడా? ఇవ్వడే. స్వధర్మాన్ని ఆచరించాలి. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఇతర ధర్మాలన్నీ కూడా భయంకరమైనటువంటివి. నీ వృత్తి ఏదో ఉందో నీ ప్రవృత్తికి తగ్గట్టుగా దాన్ని మంచికి మాత్రమే ఉపయోగించు, అప్పుడు మంచి సమాజం సిద్ధింపబడుతుంది. గురుగారు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, మీరు కూడా ఇందాక అన్నారు ఆత్మ దేవుడికి అంకితం అయిపోయినప్పుడే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం దగ్గరికి వస్తే మనం ఎన్నో పాపాలు చేసినా కూడా ఈ జన్మలో ఈ దేవుడిని కృప కోరడం వల్ల, దేవుడిని పూజించడం వల్ల మన పూర్వజన్మల కర్మ కరిగిపోతుందా? ఖచ్చితంగా కరిగిపోతుందమ్మా. కరిగిపోయిన ఒక సంఘటన ఏదన్నా మన నరసింహస్వామిది తెలియచేయగలుగుతారు? ఎందుకు లేదమ్మా, నరసింహస్వామి అగ్ని, అగ్నిలో అన్ని దహింపబడిపోతాయి. అందుకనే ప్రహ్లాదుడు నరసింహస్వామి వారికి ఒక స్తోత్రం చెప్పాడు, అరి హరటి పాపాన్ని దుష్టజిత్తైర విస్మృత అని చేయాపి సంతృష్టో దహిత్యే వహి పావక. హరి హరతి పాపాన్ని, ఆ హరినామ శబ్దమే సకల పాపాలను నశింపజేసేటువంటి విధానం. అలాంటి హరినామాన్ని సర్వకాల సర్వావస్థలందు మనం గనక మననం చేసుకున్నట్టయితే అది మన పాపాలను నశింపజేస్తుంది. పూర్వజన్మ సంచితాన్ని, ఆగామ సంచితాన్ని, ప్రారంభ కర్మదోషాలని మృత్యుమృత్యుండమామే అని చెప్పుకున్నామే, మృత్యువుకే మృత్యువు అయిపోతుంది అది. కాబట్టి ఈ శరీరం పంచభూతాలు మనకు అనుగ్రహించాయి, పంచభూతాలకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని అర్పించాల్సిందే. అవును, అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ సదా పశ్యంతి సూరయాహ, ఆ స్వామి దగ్గర ఎల్లప్పుడూ సేవిస్తూ పునరావృతరహితంగా ఉండాలనే కదా భారతీయ సిద్ధాంతం అంతా కూడా. ముఖ్యంగా వచ్చిన చిక్కల్లా ఏంటంటే తల్లిదండ్రులు ఎందుకు గౌరవం లేదు, వేదంలో ఎందుకు గౌరవం లేదు, గురువులు ఎందుకు గౌరవం లేదు, ఎంతసేపటికి హింస 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 అదే ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండి
మంచి చదువును మాత్రమే బోధించాలి. అందుకోసమే ప్రహ్లాదుడు తండ్రికి ఏం సమాధానం చెప్పాడు, చదువుకుండా వాడు ఉన్నాడు, చదువుకున్నాను తండ్రి, చదువులలోన సారమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువుకోలేదు, చదువులోని సారాన్ని కూడా చదువుకున్నాడు అన్నాడు. ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం ఏది కదా. కాబట్టి మంచిగా చదువుకోండి, చదువుని మంచిగా అర్థం చేసుకోండి, చేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ కాలేదు. గురుగారు, మన యాదగిరిగుట్టలో నరసింహస్వామిని దర్శనం చేసుకున్న వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కొంతమందికి ఆగ్రహ స్వరూపంగా స్వామి దర్శనం ఇస్తే మరికొందరికి శాంతమూర్తిగా దర్శనం ఇచ్చారు అని అంటూ ఉంటారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడిలో అర్చకత్వం చేస్తున్నారు కదా స్వామి, ఒకసారి తెలుసుకోవచ్చా ఏమనుకోకపోతే ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ? నేను 79 డిసెంబర్ 13వ తారీఖు యాదాద్రిలో అర్చకుడిగా ప్రవేశించానమ్మా. ఆనాటి నుండి అర్చకుడిగా, సహాయ అర్చకుడిగా, ముఖ్య అర్చకుడిగా, ప్రధాన అర్చకుడిగా మరియు స్థానాచారిగా కూడా ఇక్కడ నేను స్వామివారికి సేవా కైంకర్యాలను అందిస్తున్నానమ్మా. నేను ఇక్కడ ప్రధానత్వం సిద్ధించిన తర్వాత ఆ దానికంటే కూడా గొప్పదైనటువంటి స్థానాచారిత్వం సిద్ధించిన తర్వాత కూడా స్వామి మహత్యం అనంతమైనది, క్షణక్షణము కూడా అనిర్వచనీయమైన మహదానంద బ్రహ్మానంద అనుభూతి మాకు అనేక కోటాను కోట్లుగా సిద్ధించిద్దమ్మా. అయితే గురువుగారు, మీకు స్వామివారి సాక్షాత్కార్యం అంటే ఆయన మీకు ఆగ్రహంగా లేదంటే శాంతమూర్తిగా ఎటువంటి స్వరూపంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారో తెలుసుకోవచ్చా? స్వామివారి దగ్గర ఎందుకండి, ఇప్పుడు మీరున్నారు, ఉదాహరణకి మీకు ఇష్టమైన వాళ్ళని చూస్తారు, ప్రేమ కలుగుతుంది, ఇష్టం లేని వాళ్ళు వస్తారు, కోపం వస్తుంది. యద్ భావం తద్ భవతి. స్వామిని మనం దర్శించే సమయంలో ఏ భావంలో ఉంటామో ఆ భావానికి జవాబుదారిగా స్వామివారు కనపడతాడు. కాబట్టి అది మనము తెలుసుకోవాల్సిన విషయం. మన మనస్సుతో ఎలా స్వామిని దర్శించాలనుకుంటామో అలాగనే ఉంటాడు కదా. అలా ఉండడం కోసమే కదా స్తంభం నుంచి బయటకు వచ్చింది స్వామి. నరుడుగా రావద్దు, సింహంగా రావద్దు, మంచిగా రావద్దు, ఆయుధాలు చేత చావద్దు, కింద చావద్దు, మీద చావద్దు, పైన చావద్దు, నీళ్ళు చూడ చావద్దు, నీళ్ళు లేని చూడ చావద్దు, ఇట్లాగా వరాలు కోరుకుంటే వాడి కోరికల్లోనే వాడి చావుకు ప్రణాళిక ఇచ్చినవాడు కదా స్వామి. కాబట్టి ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టిలోనే మనకు సమాధానం చెప్తాడు స్వామివారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అయితే ప్రధాన అర్చకునిగా స్వామివారికి ప్రతిరోజు జరిగే విధి విధానాలేంటి, అభిషేక పూజల గురించి ఒకసారి మాకు అందరికీ తెలియజేస్తున్నా అమ్మా. బ్రహ్మి ముహూర్తంలో 3:30 గంటలకు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతుంది. వెంటనే సుప్రభాతం కాగానే స్వామివారికి విశ్వరూప దర్శనాన్ని ఇచ్చేసి స్వామివారికి పుష్కరం నుండి బిందు తీర్థం తీసుకురావడం జరుగుతుంది. వెంటనే స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరగానే స్వామివారికి మొదటి నైవేద్యంగా స్వామివారికి దజ్జోదిన నైవేద్యం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి పాంచరాత్రాగమ శాస్త్ర విధి విధానంగా ఆరాధన జరుగుతుంది, ఆరగింపు జరుగుతుంది, దివ్య ప్రబంధ పారాయణాలు జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామ అభిషేకం జరుగుతుంది. అభిషేకం గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక అలౌకిక పారలౌకిక బ్రహ్మానంద అనుభూతిని భక్తులకి స్వామివారు అనుగ్రహిస్తారు. 1 గంట సేపు పంచ ఉపనిషద్ మంత్రాలు, పంచసూక్తాలు, దశశాంతులు అనేటువంటి మహామంత్రాలతో స్వామివారికి 1 గంట సేపు నీరాటం అనేటువంటి విధానంగా అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత 1000 నామాలతో సహస్రనామార్చన జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే సుదర్శన నరసింహ హోమం జరుగుతుంది. ఈలోగా భక్తులందరికీ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తుంటుంటారు. ఆ తర్వాత 9 గంటలకు కొంచెం విశేషమైనటువంటి దర్శనం అనగా బ్రేక్ దర్శనాన్ని భక్తులు చేసుకుంటారు. ఈలోగా స్వామివారి కళ్యాణానికి సిద్ధమై గజవాహనం పైన భక్తులకు దర్శనం ఇచ్చి చక్కగా కళ్యాణాన్ని స్వీకరిస్తుంటాడు. ఆ తర్వాత స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన, మాధ్యాహ్నిక మహానివేదన ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారు మిగతా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. సాయంకాలం 4 గంటల నుండి ఉభయ దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత స్వామివారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది. అమ్మవారు స్వామివారు విహారానికి బయలుదేరతారు. ఆ తర్వాత స్వామివారికి సభాస్థానంలో చతుర్వేద విజ్ఞాపన జరుగుతుంది. ఆ విజ్ఞాపన జరిగిన తర్వాత స్వామివారికి సభాస్థాన పూజ జరుగుతుంది, ఆస్థాన పూజ.
వెంటనే స్వామివారు గర్భాలయంలోకి క్లీన్ చేసిన తర్వాత సాయంకాలం ఆరాధన జరుగుతుంది మళ్ళా అర్చన జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ నైవేద్యం జరుగుతుంది ఇలాగా అక్కడ దివ్యప్రంద పాసర పట్టణం జరుగుతుంటుంటాయి స్వామివారికి మహానివేదన పౌళ్ళింపు సేవ మళ్ళీ ఏమన్నా భక్తులకి దర్శనం ఉంటే ఆ పౌళ్ళింపు సేవలో కూడా స్వామివారి దర్శనాన్ని ఇస్తారు ఆ తర్వాత ఆలయ ద్వార వందనం జరుగుతుంది ఇలాగా 24 గంటల్లో 18 19 గంటలు స్వామివారు భక్తుల కోసమే నిరీక్షిస్తూ ఉంటారమ్మ దర్శనమిస్తూ ఉంటుంటారు గురుగారు మరి ఇక్కడ పండితులకి కానివ్వండి అర్చకులకి కానివ్వండి ఉండే నియమ నిబంధనలు ఏంటి వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి కష్టతరమైన నియమాలు ఉంటాయి కష్టతరం అంటే ఈ అర్చక వృత్తి చాలా కష్టతరమైనటువంటిది కష్టమైన చాలా విశిష్టంగా ఇష్టంగా మేము స్వీకరిస్తాం ఈ జన్మలో పుట్టినందుకు ఈ అర్చకుడిగా పుట్టినందుకు ఈ బ్రాహ్మడిగా పుట్టినందుకు ఈ వేదం నేర్చుకున్నందుకు ఈ దివ్య ప్రబంధాలను అధ్యయనం చేసినందుకు మేము చాలా గర్వపడుతూ ఉంటాం మీరందరూ సెలబ్రిటీలు సెలబ్రిటీలని మీరు ఫీల్ అయిపోతుంటే అంతకంటే ఎక్కువ సెలబ్రిటీ మా స్వామివారు కాబట్టి ఆయన దగ్గర మేము ఉంటాం కాబట్టి ఇంచుమించు ఆ స్థాయిలో మేము అలాగనే ఉంటుంటాం మాకు అసలు ఈ వృత్తి ఎందుకు చేస్తున్నాం రానేటువంటి భావన రాదు మేము మా స్వామిని మెప్పించి ఒప్పించి ఆయన వేదంతో వేద నాద నీరాజరాలన్నీ కూడా స్వామి పొడుగుతాం స్వామివారు కూడా మమ్మల్ని అలగ్న చూసుకుంటున్నారు మాకు నిజంగా యాదాద్రి దేవస్థానం లాంటి అర్చకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా ఆశీర్వదనం చేస్తూ చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులు అర్చకులు అందరికీ కూడా ట్రెజరీ జీతాలు ఇచ్చారండి ఆ ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం మా ముఖ్యమంత్రి గారు మనసున్న మంచి మహారాజు దేవాలయాలను నిర్మాణం చేశాడు నిత్య దీప ధూప నైవేద్యాలు ప్రతి గ్రామంలోనూ దేవుళ్లకు పూజలు అందే విధంగా నిత్య దీప నైవేద్యాల పథకం ప్రవేశపెట్టారు బ్రాహ్మణ పరిషత్ పెట్టారు బ్రాహ్మణ పరిషత్ పెట్టి బ్రాహ్మణ అందరినీ ఆదుకుంటారు అదివరకు ఇంతవరకు ఏ బ్రాహ్మణుడు కూడా ఏ చదవలేదు ఐపీఏ చదవలేదు కనీసం డాక్టర్లు కూడా కాలేదు మరి అలా కావడానికి వారి యొక్క విద్యా విధానానికి మరి ఇదోదిక ఉపాధిక కార్యక్రమాలన్నీ కూడా వారు చేస్తున్నారు ప్రభుత్వంలో కూడా వీరు ఒక వారు సమాజంలో పూజారులు బ్రాహ్మణులు పురోహితులు ఒక భాగమే అని గుర్తించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జాతి పిత మా ముఖ్యమంత్రి గారు అమ్మ మేము గర్వపడుతున్నాం బ్రాహ్మణ పరిషత్ పెట్టారు బ్రాహ్మణ పిల్లలు చదివిస్తున్నారు ప్రజల జీతాలు ఇస్తున్నారు మాకు ఇక్కడ యాదాద్రి లాంటి దేవస్థానంలో ఒక గొప్పనైనటువంటి జీతాలు మాకు ఇస్తున్నారు బయట ప్రపంచంలో కంటే కూడా మాకు ద్విగుణీకృతమైనటువంటి జీతభత్యాలు ఉన్నాయమ్మ జీవితంలో మేము దేనికి లోటు లేకుండా బ్రహ్మానంద అనుభూతిగా మేము ఇక్కడ సంతృప్తికరంగా మేము స్వామివారి సేవా కైంకర్యం చేస్తున్నాం చాలా సంతోషం గురువు గారు అయితే ఒక చిన్న ప్రశ్న తప్పుగా అనుకోకండి ఈ మధ్య కాలంలో అర్చకత్వం చేస్తున్న వారికి పిల్లనివ్వటం లేదు అని చాలా వింటున్నాం కదా దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంతేనమ్మా ఏం చేస్తాం ఇప్పుడు ఎక్కడ లోపం జరుగుతుంది అంటే పూజారి పడే కష్టాలు ఉన్నాయే ఈ కష్టాలను చూసి అబ్బా ఏ తల్లిదండ్రులైనా నా కష్టం నా బిడ్డ పడకూడదు అని ఆలోచిస్తాడు అది ఒక మూల బీజం రెండవ బీజం ఏంటంటే సమాజం అంతా కూడా కాస్ట్లీ అయిపోయింది పూజారి జీతం అంత కాస్ట్లీ కాదు సంతృప్తి పడితే దీని అంత ఆనందం ఇంకోట్లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే పూజారే పురోహితులే జీతం ఎక్కువ తీసుకుంటున్నాడు అయినా కూడా ఆడపిల్లలకి అందం కనపట్టలేదు అక్కడ కామ వికారమే కనపడుతుంది తప్ప మమకారం కనపట్టలేదు ఎందుకంటే వీడికి నెత్తి మీద క్రాఫ్ ఉండదు కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి వీళ్ళకి కాళ్ళ మీద వీళ్ళకి తలకాయ ఉన్నా లేకపోయినా పర్వాలేదు సెల్ ఫోన్ ఉందా లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అని ఆడపిల్లలు చూస్తున్నారు ఆడపిల్లలు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఈనాడు కాకపోయినా రేపైనా అత్తగారింటికి పోయేదాన్ని కాబట్టి ఆ పోయేది ఏదో మంచివాడిని చేసుకుంటే డబ్బు డమాణి చేసుకుంటే సుఖపడతామనేటువంటి డబ్బు మీద వ్యామోహంతో ఇతరత్ర ప్రేమలు నిష్ప్రయోజనాలు రెండేళ్ళు పెళ్లి చేసుకుని మూడో సంవత్సరం విడిపోయేటువంటి స్థితి వచ్చేస్తుంది ఇక బ్రాహ్మణ కుటుంబాల్లోని మగపిల్లలు ఎంత నలిగిపోతున్నారు అంటే అమ్మ నిజంగా చెప్పుకుంటే దుఃఖం వస్తుంది తల్లిదండ్రులను విడిచిపెట్టలేక ధర్మాన్ని విడనాడలేక బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన తక్కువ జీతాన్నే తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉంటే ఈ ఆడపిల్లలకు వెర్రి ఆలోచనలు ధనం మీద వ్యామోహం
వీడిని ప్రేమిస్తే లాభమా, వీడిని ప్రేమించాలి, వీడికంటే ఎక్కువ వాడికి జీతం ఉంటే వాడిని ప్రేమించాలి అనేటువంటి విపరీతమైన వ్యామోహాలతోటి ఈ కుసంస్కారాలతోటి మా బ్రాహ్మణ మగపిల్లలు మాత్రం చాలా ఇదైపోతున్నారు. ఒక పూజారి కూడా తన బిడ్డను పూజారికి వేయాలనేటువంటి ఆలోచన మానుకుంటున్నాను. గురుగారు క్షమించాలి, నాకు అంటే అందరు ఆడపిల్లలు అలానే ఆలోచిస్తున్నారు అనుకోవటం లేదు. 90 మంది అలానే ఆలోచిస్తున్నారు అమ్మా, 10 మంది ఎవరో మంచి వాళ్ళు ఉన్నారు, ఉంటే ఉండవచ్చు కాక, 10 మంది 100కి 10 మంది కంటే ఎక్కువ లేరు. అందరు ఆడపిల్లలు అలాగనే ఆలోచిస్తున్నారు. ఒక్క పూజారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానే వాళ్ళు ఎవరు లేరు. ప్రేమించడం కాదు అంటే సుఖంగా ఉండాలనేటువంటి వాళ్ళు కూడా లేరు. డబ్బు గురించి కాకపోయినా ఇప్పుడు మారిన జీవన శైలి వల్ల ఇది జరుగుతుందేమో. కావచ్చు, జీవన శైలి కూడా మా వేదంలో లేదా జీవన విధానం? ఏమండి, సంతృప్తికరంగా జీవనం ఉండాలి, సంతృప్తికరంగా జీవనం ఉండాలి కదా నాన్న. అసంతృప్తికి ఏదైతుంది వీళ్ళందరూ కూడా, కాబట్టి అసంతృప్తి జీవనం గడుపుతున్నారు కాబట్టి డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది, స్వేచ్ఛలు ఎక్కువైపోయినాయి. పూర్వకాలం లోపల తల్లిదండ్రులు చెప్తే వినాలి అనేటువంటి భావన ఉంది. ఈ మధ్య న్యాయస్థానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఆడపిల్లలు తెగించి వెళ్ళిపోతే తల్లిదండ్రుల బాధ్యత లేదని తీర్పిచ్చిందమ్మా, ఆ ధర్మ సింహాసనానికి మా నమస్కారం. కానీ డబ్బు కోసం వెర్రితనలు వేసి ఈ ఫ్యాషన్ అనేటువంటి పిశాచి వాళ్ళకి ఆవహించి ధర్మాన్ని కాపాడటం లేదు, నీతిని కాపాడటం లేదు, నిజాయితీని కాపాడటం లేదు. కాబట్టి 90 మంది ఆడపిల్లలు వెర్రి వ్యామోహంలోనే, అది మా బ్రాహ్మణ కుటుంబాల్లోనే చనిపోతున్నారమ్మా. స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కువైపోయింది, మామూలుగా కాదు 100కి 500% 1000% పెరిగిపోయింది. తల్లిదండ్రులకు వ్యతిరేకం ఉంటేనే నేను సమాజంలో గొప్ప అని నిరూపించుకుంటానే అంటున్నాను. మగపిల్లలు ఎలా నలిగిపోతున్నారు, తల్లిదండ్రులు విడనాడలేక. మరి వస్తున్నటువంటి చిన్న ఉద్యోగాలు వాళ్ళు బాగా సరస్వతిని నమ్ముకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇది కోరికలకు డబ్బు సరిపోక తృప్తి పడక వెర్రితలలు వేస్తున్న యువతకి మేము అసహించుకుంటున్నాం తల్లి. మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే డబ్బు వ్యామోహంలో అలా చేస్తున్నారో ఈ విషయంలో నేను ఏకీభవిస్తాను గురుగారు. కానీ చాలా మంది ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఆడపిల్ల అనగానే ఉదయం సూర్యుడి కంటే ముందే ఆవిడ లేచి ఇల్లు చక్క పెట్టుకొని అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 గంటలకు లేస్తుంది, నైట్ షిఫ్ట్లు చేస్తుంది, ఇలా కాలం మారిపోయింది కదా. ఇటువంటి సమయంలో అర్చకులకేమో ఉదయాన్నే లేచి అన్ని సమకూర్చి కలిగిన భార్య కావాలి. బహుశా అలాంటి జీవన శైలిలో ఉన్న ఆడపిల్లలు తగ్గిపోవటం వల్ల మాత్రమే ఈ ఇది వచ్చిందేమో ఈ ఇబ్బంది అని అను. అసలు ఒకటి చెప్పనా అమ్మా, మీరు వేరే అనుకోకూడదు. లేదు గురుగారు, స్త్రీని వేదం లక్ష్మీ స్వరూపంగా చెప్పింది, పురుషుడి ఒక వృషభంగా పోల్చింది. అయినప్పుడు పురుషుడు పరిశ్రమ చేయాలి, స్త్రీ ఇంట్లో భద్రంగా ఉండాలి. అలాగే ఇంట్లోనే ఉండాలి, వంటింటి కుందేలుగా ఉండాలి అని చెప్పేది మన వేద మాత గాయత్రి చదువుకుంది. గాయత్రి, గార్గేయి, సీత, సరస్వతి, లక్ష్మి వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. కానీ ఇంట్లో ఎందుకున్నారు? పురుషుడు జీతం మొత్తం తీసుకొచ్చి స్త్రీకే ఇస్తాడే, అలా ఇస్తే దాన్ని కుటుంబానికి వినియోగం చేసేటువంటి మేధస్సుగా దాన్ని ఉంటుంది, ఒక ఇల్లును పట్టుకొని ఉంటుంది, ధర్మంగా పట్టుకొని ఉంటుంది. దాన్ని కూడా మరి ఉద్యోగాలకి డబ్బు సరిపోక పంపిస్తూ ఉంటే ఎన్ని పనులు చేస్తుంది? కాబట్టి 10 పనులు చేసేవాడు ఏ ఒక్క పని సరిగ్గా చేయడు ఏమా. కాబట్టి ఈ పరిభారాన్ని తగ్గించుకోవడానికన్నా మీరు అన్నట్టు ఈ వ్యవస్థ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు తెల్లవారుజామున లేస్తున్నామండి, పూజలు ఎంతసేపు ఉంటాయి? 1 గంట సేపు ఉంటుంది. ఏ ఉద్యోగమైనా మనిషి 6 గంటల కంటే 4 గంటల కంటే 5 గంటల కంటే ఎక్కువ పనిచేయట్లేదు, పోనీ 8 గంటలు పనిచేస్తాడు, అంతకంటే ఎక్కువ జరగా. అదే సుఖం ఎప్పుడైతే పట్టడానికి ఆలోచించాలి, అలా ఆలోచించాలి. కానీ పూజారి చేసుకుంటే తెల్లవారుజాము 4 గంటలకు లేవాలి తప్పేముంది అమ్మా, లేవాలి. జీవన విధానాన్ని అలాగనే అలవాటు చేసుకోవాలి అమ్మా, అలాగనే చేసుకోవాలి, అలాగనే సుఖపడాలి. మీరు చెప్పింది చాలా 100% నిజం గురువు. మీకోసమే మనసు ప్రధానం ఇక్కడ,
ఇష్ట ప్రధానం విశిష్ట ప్రధానం అంతేగాని ఇక్కడ వెర్రితలల స్వేచ్ఛ విజృంభించి అది వారి పతనానికి వాళ్ళని నాశనం చేస్తుందమ్మ చదువులు ఎక్కువైపోయినాయి ఏమ్మా చదువులు ఎక్కువైపోయినాయి సంస్కారాలు తక్కువైపోయినాయి దీంతో వాడిని ప్రేమించాలా వీడిని ప్రేమించాలా వీడి ప్రేమిస్తే కంపెనీలో పనిచేసేవాడిని ప్రేమిద్దామా అని అనుకుంటుంది ఫస్ట్ ఎర్రగా బుర్రగా ఉన్నాడని వారికి 30,000 కదా జీతం అసలు కంపెనీ యజమాని పెళ్లి చేసుకుంటే ఎంత భద్రం చేసుకుంటారు కంపెనీలో పనిచేసే ఆడవాళ్ళు అంతే గురువు గారు కాబట్టి రూపాయి వచ్చినా రూపాయి రాకపోయినా కలిసి ఉంటే కలదు సుఖం అనుకొని చక్కగా తృప్తి పడాలి భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు దీంతో నేను తృప్తి పడదాం సుఖపడదాం కష్టపడదాం అనేది ఉండాలి కానీ రాముడిని సీతను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి శివపార్వతులు ఎందుకు తీసుకోవాలి అమ్మ బ్రహ్మ సరస్వతి దేవిని ఎందుకు ఆలోచించాలి ఒక కథ చెప్తాను వినండి తప్పకుండా గురుగారు పరమశివుడు పాపం కైలాస పర్వతంలో ఉన్నాడు పార్వతీదేవి అడిగిందట ఏమండి ఏమండి లక్ష్మీ అమ్మవారు ఏమో పారసముద్రంలో ఉంది ఇక బ్రహ్మదేవుడు ఏమో బ్రహ్మలోకంలో ఉన్నాడు ఆయన స్వర్గంలో ఉన్నాడు ఈయన బ్రహ్మలోకంలో ఉన్నాడు నీ లోకం నా లోకం అంతా కైలాస పర్వతమేగా చలి పుట్టి ఎక్కువైపోతుంది మనకు మంచి ఇల్లు కట్టుకుందామండి అని కోరిందట అయ్యో వద్దే మనకి జాతకంలో ఇల్లు లేదు ఎందుకే మరి ఇల్లు ఇది కదా అని పరమశివుడు అన్నట అంటే లేలేలేలు మనకైనా మన పిల్లలకైనా మన దగ్గరకు వచ్చే భక్తులకైనా ధర్మ సాధనం అనేది ఇల్లుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి మనకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుందండి అన్నదట సరే నీ కోరిక ఎందుకు తీర్చుకుందన్నాడు విశ్వకర్మని పిలిపించాడు మయబ్రహ్మని పిలిపించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టేరా అన్నాడు వెంటనే కట్టేశాడు ఇల్లు ఇల్లు కట్టేసిన తర్వాత మరి మంచి ముహూర్తం చూడాలి కదా మంచి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టమని బ్రహ్మదేవుడిని పంపించాడు బ్రహ్మదేవుడు ముహూర్తం పెట్టాడు బ్రహ్మదేవుడు మరి పరమశివుడికే పరమశివుడికి పెట్టాడంటే మామూలు ముహూర్తం పెట్టాలా అద్భుతమైన ముహూర్తం పెట్టాడు పరమశివుడికి బ్రహ్మదేవుడు మంచి ముహూర్తం పెట్టాడు గృహప్రవేశానికి అంతా సిద్ధమైంది మంచి బ్రాహ్మణికి మంచి బ్రాహ్మణ ఎవడు ఖాళీ ఉండడు ఎక్కడో దగ్గర ఫిక్స్ అయిపోతాడు నియమించబడతాడు మరి భోజనం చేయడానికి గృహప్రవేశం చెందడానికి ఎవరు కావాలి ఈయనే పోవడానికి వీల్లేదు ఈయనకో బ్రాహ్మణుడు కావాలి బ్రహ్మదేవుడికి రమ్మన్నాడు నేను ఈ కార్యక్రమానికి నేను చేయను అని ఆయన అన్నాడు మరి ఎవరు చేయాలి బ్రాహ్మణుడు చేయాలి ఎవరా బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణుడు ఖాళీ లేడు హిరణ్యకశిపుడు మన రావణాసురుడు ఈయన పరమశిష్యుడు కదా అరే రావణ బ్రహ్మ నా ఇల్లు గృహప్రవేశం చేయడానికి పురోహితానికి రావాలరా నువ్వు అన్నాడు తప్పకుండా వస్తారు గురుగారు మీరు అంత పిలిచిన వారు వచ్చారుగా నాకు సంభావన ఇస్తావా మరి అని అడిగట ఎంత ఇస్తావు నీకు ఏం కావాలో కోరుకో అంతా ఇచ్చేస్తాను నువ్వు కోరుకునేది ఇస్తానరా అన్నాడు నువ్వు కోరుకునేది ఇస్తానన్నాడు వెంటనే గృహప్రవేశం అంగరంగం వైభోగం జరిగిపోయింది తర్వాత అయ్యా వెళ్ళొస్తానని ఏం నీ కోరిక ఈ ఇల్లు నాకు ఇచ్చేయండి అన్నట అయిపోయింది ఇల్లు కూడా ఇల్లు నాకు ఇచ్చేయండి అన్నట అదే పాపం లంకలాగా మారిపోయింది ఇంత మంచి ఇల్లు కోరుకుని చిన్నమా పార్వతి మనకి ఎందుకు రాజమోగారు మనం యోగ పురుషులం కదా మంచి ఈ మంచి పర్వతాల్లోనే ఉందాం అనుకున్నట అట్లాంటి ఐతిహ్యాలు కూడా ఉన్నాయి కొన్ని చాలా బాగా చెప్పారు గురు నిజమాబద్ధమని కాదు భగవంతుడు ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తింపజేస్తాడే తప్ప చెట్టు కింద ఉన్నా కూడా ఆలుమగలు ఆది దంపతులు కదా మా పార్వతీ పరమేశ్వరులు ప్రేమ ఉండాలి కానీ ఈ గరితలలు వేసే క్షణిక ఆవేశాలు క్షణిక ప్రేమలు ఇవన్నీ మా గురువుగారు పాప మహానుభావుడు మీరు ఉపన్యాసాలు ఇప్పుడు వింటుంటారు గరికపాటి వారు నరసింహారావు గారు ఓ 5 ఏళ్ళు సంసారం చేస్తే పద్మశ్రీ ఇవ్వచ్చట 10 ఏళ్ళు చేస్తే పద్మవిభూషణ్ ఇవ్వచ్చు 20 సంవత్సరాలు చేస్తే జ్ఞానపీఠం భారత రత్న వాటి చేస్తాడు అట్ట అయిపోయింది నేటి యువతరం అట్లా ఉండకూడదమ్మా సమాజం మారాలి తల్లి బాధ్యతే పెద్దది తల్లి బాధ్యతే పెద్దదమ్మా ఇంట్లో షట్కర్మయుక్త కుల ధర్మపత్ని అన్నట్టుగా ధర్మపత్ని బాధ్యత చాలా గొప్ప తల్లి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లి మాతృ కదా మాతృదేవత అత్త ఒకింటి కొడలే అన్నట్టుగా అప్పుడు కూడా ఒక యువతే కదా కాబట్టి ధర్మం కనుక బోధించినట్టయితే ధర్మాన్ని ఆచరించే వాళ్ళుగా తల్లిదండ్రులు పిల్లలు పెంచాలమ్మా సమాజం పెంచాలి పిల్లవాళ్ళు లేస్తే ఇప్పుడు అన్నం తినాలంటే పిసిపిల్ల అన్నం తినాలంటే
సెల్ ఫోన్లో బొమ్మలు చూడాల్సిందే. అవును అమ్మా, పూర్వకాలం లోపల ఏమి 10 ఏళ్ళు వచ్చేదానికి ఏం తెలియకపోయేది. అవును 15 ఏళ్ళు వచ్చినా ఏం తెలియకపోయేది. పెళ్లి పిల్లలు చూడకుండా కూడా పెళ్లి చేసుకున్నారు. అది సుఖంగా లేరా? నిజమే గురువు గారు, మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా సమాజమే చెరగొడుతుంది తల్లి. మంచిది సమాజమే చెరగొడుతుంది. నిజమే గురువు గారు. అయితే గురుగారు ఈరోజు ఎన్నో విషయాల గురించి మాకు తెలియజేశారు. యాదగిరి కోట యొక్క విశిష్టతను, అలాగే నరసింహస్వామి యొక్క ప్రాశస్త్యాన్ని మాకు ఎంతో చక్కగా వివరించి తెలియచేశారు. గురుగారు, ఏ దేవుడైనా మన నరసింహస్వామి కూడా ఒకటే అనుకుంటారు, ఆయన బిడ్డలందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని. కానీ మనమేమో పూర్వకర్మ వాసనలో ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు ఏదో కష్టంలో ఇరుక్కుపోయి కష్టపడుతూ ఉంటాం. ఏవి కష్టమో లేకపోతే మన మెదడు తెచ్చే కొత్త కష్టాలని ఆహ్వానిస్తూ ఉంటాం. అలా కాకుండా మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న అందరి జీవితంలో సుఖం సంతోషం ఉండాలి అంటే నరసింహస్వామి యొక్క పూజ కానీ వ్రతం కానీ ఏదైనా ఉందా? అసలు ఏ దేవుడికి ఏ పూజ చేసినా కూడా ఆ ఫలితం ఉంటుందమ్మా. నరసింహస్వామి వారితో కనుక పూజ చేసినట్టయితే సర్వరక్షకుడు, జగద్రక్షకుడు స్వామి. శివుడికి చేస్తావా చేసుకో, కేశవుడికి చేస్తావా చేసుకో, ఇష్ట దైవానికి చేసుకో, ఇతరుల్ని నీచంగా విమర్శించకు. ఏమండి, ఇతరులను నీచంగా విమర్శించకు. ఇతరులను ఎంతవరకు స్వాగతించాలి అంతవరకే స్వాగతించు. నీ ధర్మంలో నువ్వు ఉండు. పూజా పురస్కారాలు ఎందుకు చేసుకోవాలంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భక్తి ద్వారా ముక్తిని సాధించవచ్చు, భయం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి ఈ రెండింటి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పితే చక్కని సంస్కారవంతులు అవుతారు. గురుగారు, మీరు 1979 నుండి కూడా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారు కదండి. అంతకుముందు ఎక్కడుండేవారు? విద్యావేత్త అన్నారు. అంటే మీరు వేదంతో పాటుగా పిహెచ్డీలు, అలాగే సైన్స్ టెక్నాలజీ కూడా చదువుకున్నారా? అవునమ్మా, చదువుకున్నాను తల్లి. నేను పుట్టింది ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నడుగుడెం మండలం వేణుగోపాలపురం అనేటువంటిది నా సొంత గ్రామం అమ్మా. మా నాన్నగారు, అమ్మగారు అక్కడ ఉండేవారు. మా ఊరే అది. అక్కడ కోదండరామస్వామి వారి యొక్క సన్నిధానం ఉంది. ఆ కోదండరామస్వామి వారి సన్నిధానంలో నాన్నగారు అర్చకులు. మరియు ఆ దేవాలయం అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని 100 సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు కొల్లు పాపయ్య చౌదరి గారు అని చెప్పి వారు నిర్మాణం చేసి 108 ఎకరముల భూమిని దేవాలయానికి ధారాదత్తం చేశారు. అలాంటి మంచి దేవాలయం, పల్లెటూరు దేవాలయం. మా జీవితంలో మేము పాలు కొనుక్కొని తెలియదు, కూరగాయలు కానీ, బియ్యం కానీ, నూనె పదార్థాలు కానీ, కారాలు కానీ, ఉప్పులు కానీ, ఇట్లాంటివి కొనుక్కోలేకుండా జీవనం గడిపించడానికి దోహదం చేసేటువంటి మంచి పల్లెటూరు. ఒక దేవాలయం ఉన్నదంటే ఆ దేవాలయంలో పూజారి ఉన్నాడు అంటే ఆ పూజారికి, ఆ గురువు, ఆ ఊరు మొత్తం చిచ్చులే ప్రేమిస్తారు. ఒక తండ్రికి ఎంత స్థానం ఇచ్చారో, ఒక గురువుకి ఎంత స్థానం ఇచ్చారో అంత స్థానం ఇచ్చేటువంటి పల్లెటూరు. ఆ గ్రామంలో పుట్టాను, పెరిగాను. మా నాన్నగారి దగ్గరే ఈ వేద ఆగమ శాస్త్రాలన్నింటినీ కూడా నేను నేర్చుకున్నాను. మహా ఆచారవంతంగా ఉండబడేటువంటి కుటుంబము, విపరీతమైనటువంటి చేదస్థాలతో పెరిగిన వాళ్ళను. ఆ తర్వాత నల్లగొండకి మా అక్కేలు బావలు అక్కడ ఉండేవారు. అక్కడ 1974 నేను నల్లగొండ రావడం జరిగింది. అక్కడి నుంచి ఏదో రామగిరి స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నల్లగొండలోని రామాలయంలో పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో డేటైల్లో పూజారి పని చేసుకుంటూ, రాత్రి కాలేజీ చేసుకుంటూ ఇలాగా నేను చదువుకున్నాను. 79 ఇక్కడికి వచ్చింది. అంతతో చదువు ఆపుకోకుండా తెలుగు ఎంఏ చేశాను, సంస్కృతం ఎంఏ చేశాను. పాంచరాత్రంలో, వైగానసంలో, స్మార్తల్లో అత్యున్నత శ్రేణి పట్టాలు పొందాను. ఆ తర్వాత నా పాండిత్యాన్ని, ప్రకర్షణని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో నన్ను ఆస్థాన పండితులుగా నియమించుకున్నారు. ఎన్నో శాస్త్రాలను సమన్వయం చేయడం జరిగింది. 1000 కాళ్ళమండపం విషయంలో కానీ ఇంకా ఇతరత్ర ఎన్నెన్నెన్నో విషయాలలో, ఓ పూజారి అమెరికా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి విషయాలలోనూ నేను విశిష్టమైనటువంటి సేవలను అందించడం జరిగింది. ఆ తర్వాత నేను, నాకు విశ్వగురువు వరల్డ్ ఐకాన్ ఒక ప్రశంసాపత్రం వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం యూనివర్సిటీ వారు నాకు ఆగమ విదుషి విదుషీమణి
అనేటువంటి బిరుది ఇచ్చారు. ఆ తర్వాత విద్యారత్న అనేటువంటి అవార్డు తీసుకున్నాను. ఇలాగ ఒకటి రెండు అని చెప్పడానికి వీల్లేదు. ఈ మధ్యనే వేద ఆగమ ప్రబంధాలలో చేసినటువంటి విషయాలను అనుసరించి నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు నిరంతరము ప్రతిరోజు ఒక పుస్తకమైనా చదవాలనేది మా నాన్నగారి ఆదేశం. దాని ప్రకారం చిన్నదో పెద్దదో ఏదో ఒక వైదిక గ్రంథాన్ని నేను అధ్యయనం చేస్తుంటున్నానమ్మా. చిన్నప్పుడే ఇక్కడ యాదవటకు వచ్చిన తర్వాత నేను వివాహం చేసుకున్నాను. ముగ్గురు పిల్లలు, వాళ్ళకి పిల్లలు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కాదు, 6,000 పుష్పాలు 6 కోట్ల ఆనందాలు మాదిరిగా నేను జీవిస్తున్నాను. అంటే గురుగారు, ఎలాగో మీరు ఎన్నో వేద పుస్తకాలు చదువుతారు కాబట్టి ఎవరికైనా పుస్తక పఠనం అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారు చదువుకోదగిన ఒక మంచి పుస్తకాన్ని సూచించగలుగుతారా? నేనే ఒక వేద పాఠశాల పెట్టుకున్నానమ్మా. మా నాన్నగారి యొక్క ఆదేశం ద్వారా నేను ఒక వేద పాఠశాలను స్థాపించాను. లక్ష్మీ హయగ్రీవ స్వామివారి గుడి వేద పాఠశాలలోని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నాను. దాంట్లో 275 మందికి ఉచితంగా నేను వేదము ఆగమము శాస్త్రం బోధించానమ్మా. చదువుకుంటానన్న పిల్లవాళ్ళకి ఉచితంగా మేము చదువు చెప్పిస్తాం. యథాశక్తిగా వాళ్ళ చదువుకు మేము ఉద్దీపం చెప్పిస్తామమ్మా. చాలా మంచి పని కూడా చేస్తున్నారు గురుగారు. ఎప్పుడు ఆ నరసింహస్వామి కరుణ కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి, అలాగే మా అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. సంతోషం అమ్మా, చాలా సంతోషం. శుభం.